మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరి నిండుగా దీవించునుగాక, మీ అవసరతలన్నీ ప్రభు తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. మీ అందరికీ తెలిసిన మాటే, మరోసారి మనల్ని నెమరవేసుకునేటట్లు, మనం ధ్యానించుకునేటట్లు ఒక మాట చెప్తాను. అదేంటంటే, యేసు ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చి ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్న సమయాలు అవి. ఆయా సమయాల్లో ఆయా మనుషులను దర్శిస్తున్నప్పుడు అందరూ ఏదో ఒక భారంలోనూ, ఏదో ఒక బాధ్యతలోనూ, ఏదో ఒక విధంగా కృంగిపోయి వాళ్ళకున్న భారాన్ని భరించుకోలేక నానా అవమానాలు పడుతూ ఇబ్బందులు పడుతున్న వారిని ఆయన చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న దేవుడు ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మీరందరు చెప్పండి. మీరు ఎక్కడెక్కడో మీ బాధలను పోగొట్టుకోవటానికి, మీ కష్టాలను పోగొట్టుకోవటానికి, మీ అవమానాలను తొలగించుకోవటానికి, ఏయో చేస్తానికి ఎక్కడికెక్కడికో పరుగులేడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఏది నేర్చుకున్నా, ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా, మన జీవితాలు ఎక్కడ ఉన్నావురా బాబు అంటే అక్కడే ఉండిపోయావు. అది గమనించి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా. ఏం మోస్తున్నవారు? సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఏ జనులు? ఒక దేశానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, సమస్త జనులకి. ఏదో భారం ఉంది, ఏదో కష్టం ఉంది, కృంగిపోతున్నారు, లేవలేకపోతున్నారు, తలెత్తలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో వారిని గమనించిన దేవుడు చెప్తున్నాడు, భారం లేని వాళ్ళు ఎవరున్నారు? బండిడి పుస్తకాలు వేసుకొని పోతుంది ఒక అమ్మాయి, మనిషి ఉంది సన్నంగా, వంగి 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 పోతుంది. ఏమమ్మాయి అంటే, అన్న పాసవ్యతోటి ప్రార్థన చేయండి అని తలక ఇస్తుంది. భారం ఎవరికో, చిన్న పిల్లలకుంది, పెద్దవాళ్ళకుంది, పెళ్ళైన వాళ్ళకుంది, ఎవరికో ఏదో ఒక భారం. ఈ భారంలో మనిషి ఏమైపోతున్నాడంటే కృంగిపోతున్నాడు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎందుకు కృంగిపోతున్నాడు? నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకోవాలి, ఏదేదో నేర్చుకుంటున్నాడు. ఇది టెక్నాలజీ, ఇది కంప్యూటర్ యుగం అని ఏవేవో నేర్చుకుంటున్నాడు, కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లా. అందుకని మనకు ఒక పాఠాన్ని నేర్పాలని పరలోకంలో నుంచి దిగి వచ్చాడు, మనకు ఉపాధ్యాయుడిగా, గురువుగా, తండ్రిగా, ఒక తల్లిగా దిగి వచ్చిన ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. నేర్చుకోవటం అంటే ఆయన ఒక మనల్ని తయారు చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. ఎలా తయారు చేస్తున్నాడు అయ్యి అంటే, మనం కూడా ఆయనంత ఎత్తుకు ఎదగాలని తయారు చేస్తున్నాడు. ఆయనలాగా మనం కూడా సింహాసనం ముందు కూర్చోవాలని ఆయన మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నాడు. నేను అక్కడక్కడ చెప్తా ఉంటాను, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ దేవుడు ఏం చేస్తాడంటే దూరంగా పెడతాడు, దూరంగా ఉండి నీళ్ళు అట్టగడతాడు, అవసరమైతే చీపురు కట్ట తీసుకొని కొడతాడు. కానీ ఏసయ్య ఏం చేస్తున్నాడు? మీరు నాకు దూరంగా ఉండాలరా, నేను ఒక్కనే కుర్చీలో కూర్చుంటాను, సింహాసనం ముందు కూర్చుంటాను, నేనే మీ అందరికంటే అంతెత్తులో ఉంటాను, మీరు కిందే ఉండాలరా, చప్పట్లు కొట్టుకుంటా, ఏడ్చుకుంటా, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, చెమటలు కరుచుకుంటా అని అనలా. నేను ఏ విధంగా సింహాసనం ముందు ఉన్నానో మీరు కూడా ఆ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా అంత ఎత్తులో ఉన్నానో మీరు కూడా అంత ఎత్తులోకి రావాలి, అంత సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. అంటే మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడు అంటే, ఆయనలాగా మనల్ని తయారు చేయాలని, ఆయనలాగా తయారు చేయాలని, మనలో ఉన్న భారాన్ని తొలగించాలని మనకి నేర్పుతున్నాడు కొన్ని పాఠాలు. ఆ పాఠాలు మనం నేర్చుకుంటే మనం ఐశ్వర్యమంతులం అవుతామని, బాగా గమనించండి, కాపాడబడతామని, ఆయన మనతో నివాసం చేస్తాడని, మనకి ఎక్కడ లేని ఘనత వస్తుందని. ఇట్లాగా
అనేక ఆశీర్వాదాలు ఈ నేర్చుకునే విధానాలు, ఏసై దగ్గరకు వచ్చి నేర్చుకునే విధానాలలో ఆయన చెప్పే పాఠాలు మనం నేర్చుకుంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుని వాక్యం చాటిస్తుంది. అందుకని మనం నేర్చుకోవాలి. ప్రభు ఏమన్నాడు ఆ మత్తయి సువార్త 11:29, నా యొద్దకు వచ్చి, అదే ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, కుట్టుకోవటమా తిట్టుకోవటమా, నీ గ్రూప్ వేర్రా నా గ్రూప్ వేర్రా, మాకు పొలం ఉందిరా మాకు పలుకుబడి ఉందిరా. చూడండి, ప్రభువుల దగ్గరకు వచ్చి మనం దేవుని యేసయ్య దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటున్నామో లేకపోతే ఏదో టెంపరరీగా ఏదో టైంపాస్కి వచ్చాడు కూర్చున్నామో మీకే తెలియాలి. ఏమి నేర్చుకోవాలి? బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో 4:10 వ్రాయబడిన ఒక మాట, నిలిచి ఉండగా నా యొద్దకు ప్రజలను కూర్చు, ఆ బ్రతికే దినాలన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ప్రజలందరినీ హోరేపులోకి సమకూర్చు. ఎందుకయ్యా? మీ పిల్లలు మీ వాళ్ళంతా ఏదేదో నేర్చుకున్నామని అనుకుంటున్నారు కదా, నేర్చుకున్నంత మాత్రాన్ని ఎవరైనా బాగుపడ్డారా? ఏం బాగుపడలేదయ్యా. ఏమైనా సంపాదించారా? ఏమి లేదు బాబు, అప్పులు తప్ప రోగాలు తప్ప ఏం సంపాదించలా. అందుకని నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది కనుక, ఈ దేశంలో బ్రతుకు దినములన్నీ వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు వాళ్ళందరూ నా యొద్దకు సమకూర్చు, వాళ్ళకి ఏమి నేర్పాలో నేను నేర్పుతా అని దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఏమి నేర్పుతున్నాడు? పాపం చేయని ఆ భయాన్ని నేర్చుకోవాలంట. ఏమంటున్నాడు? భయపడ నేర్చుకొని మీకు మీ పిల్లలకి అవి నేర్పండి అంటున్నాడు. ఏం భయం ఇది? భయం అంటే పిరిగితనం కాదు. పిల్లిని చూసి కొంతమంది గొడగొడగొడగొడ వణికిపోతారు, నీడని చూసి భయపడిపోతూ ఉంటారు. ఆ భయం గురించి, అది పిరిగితనం. దేవుడు నేర్పుతున్న భయం ఏంటంటే పాపం చేయకూడదు, లోక సంబంధమైన మాటలు మన నోట ఉండకూడదు అనే ఒక భయం, దైవ భయం, పాపం చేయకూడదు అనే భయము మనం నేర్చుకోవాలి. భక్తి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే మనము అదో పాతాలానికి దిగజార్చబడతాం. భయపడటూ నేర్చుకోవాలంట. ఒకసారి నన్ను ఒక తల్లి, ఒక అక్క, పెద్దక్క, వాళ్ళ ఇంటికి, అయ్యా మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి బాబు అంది ఆ అక్కగారు. ఆమె ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఎవరక్క మీరనంటే, అయ్యా మీ మందిరానికి నేను శనివారం వస్తానయ్యా, ఆదివారం రాలేను, వేరే చర్చికి వెళ్తుంటాను మా తల్లి సంఘానికి అని చెప్పింది. శనివారం వస్తానయ్యా, మా నాన్నకి బాగులేదు ఒక్కసారి రాండి అయ్యా అని ఏడ్చింది. సరే వస్తాను లెక్క అని చెప్పా. అయ్యా ఇప్పుడే రావాలయ్యా, మా నాన్న మిమ్మల్ని కలవరిస్తున్నాడయ్యా అని చెప్పింది. పురి బాబు అనుకొని సరే అప్పటికప్పుడు సర్దుకొని కొంచెం వెళ్ళావు. దారిలో నడుచుకుంటూ అంత దూరమే మందిరానికి కొంచెం దూరమేనయ్యా అంది. చివరికి ఏంటక్కారంటే, మేము 3 ఆడపిల్లలం అయ్యా, మాకు మా నాన్నకి 3 ఆడపిల్లలం, ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పింది. మంచిది. మీ నాన్నగారు ఏం చేస్తారన్న? ఆయన కలెక్టర్ గారు, రిటైర్డ్ అయిపోయిన జాయింట్ కలెక్టర్ గారు, అంటే జిల్లాకి ఒక ప్రధాన పౌరుడు. ఆయనకు బాగులేదు, మంచంలో పడి ఉన్నాడు. ఆయన దగ్గరికి నేరుగెళ్ళ పెద్ద బిల్డింగు, ఆ రూముల నుంచి ఆయన ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. పాపం ఆయన మంచంలో పండుకున్నాడు, పైకి లెగవలేడు, సన్నంగా అయిపోయాడు, ఏదో పౌడర్ కొట్టారు ఈ స్మెల్ రాకుండా. ఆయన నన్ను చూసి ఏడుస్తున్నాడు, కుర్చీ మీద కూర్చోమన్నాడు. జాయింట్ కలెక్టర్ గారు అనేసరికి నాకు కూడా కొంచెం భయం వేసి నుంచున్నా. కూర్చో బాబు కూర్చోను ఆయన అన్నాడు. ఆయన అంటాడు, బాబు మిమ్మల్ని మేము చూస్తున్నాను బాబు, ఏసన్న గారు టీవీలో వాక్యం చెబుతున్నప్పుడు, ఏది అప్పుడు అన్న బ్రతకుండా దినాల సంగతి, టీవీలో ఏసన్న గారు వాక్యం చెబుతున్నప్పుడు ఏసన్న గారి వెనకాల మీలాగ యవనస్తులైన పిల్లలు లాల్చీలు వేసుకుని ఆయన వెనక నిలబడినప్పుడు నాకు ఎప్పుడు ఏడుపు వస్తుంది బాబు, బాధేస్తుంది బాబు అన్నాడు. ఎందుకండి అన్న? అప్పుడు ఆయన చెప్పాడు, నాకు 3 కూతుర్లయ్యా, వాళ్ళకి ఇంతవరకు నేను పెళ్లి చేయలా, నాకు కొడుకున్నాడు, నా కొడుకు కూడా కలెక్టర్ కావాలని, డాక్టర్ కావాలని,
ఇంజనీర్ కావాలని పెద్ద పెద్ద చదువులు చదివించా, వాడికి రకరకాల భాషలు నేర్పా, ఇంగ్లీషు ఫ్లోలో మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తమిళ మాట్లాడతాడు, మలయాళం మాట్లాడతాడు, అన్ని భాషలు నేర్పా. ఎందుకంటే నా కొడుకు కూడా కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఓ పెద్ద ఇంజనీర్ కావాలని ఆ దృక్పథంతో నా కొడుకు అన్నీ నేర్పాను బాబు. అప్పుడప్పుడు నేను కలెక్టర్ డ్యూటీ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి వాకింగ్ చేసుకుంటే వెళ్తున్నప్పుడు, ఆ చర్చి ముందు అలా నడుచుకుంటూ పోతూ జనాలందరూ ఇలాగే సాపల మీద కూర్చొని నేల మీద కూర్చొని ఉంటే వాళ్ళని చూసి, మనకేం కర్మ కొడుకు, వాళ్ళలో కూర్చోవడానికి మనకేం కర్మ, అవసరమైతే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు రా అని వాడిని చేయబట్టుకుని లాక్కెళ్తా, ఆ జనాలను చూపిస్తూ నవ్వుకుంటూ పోయేవాడంట. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆ కలెక్టర్ గారు కూర్చోలేదంట, పిల్లల్ని కూర్చోబెట్టలేదంట. ఎందుకంటే వీళ్ళంతా సామాన్యమైన జనులరా, మనమేంటి, మన క్వాలిటీ ఏంటి అనుకుంటూ అలా నడిచాడంట ఆ దినాల్లో. తరువాత వాళ్ళ కొడుకుకి రకరకాల భాషలు నేర్పాడు, పెద్ద పెద్ద చదువులు నేర్పాడు. చివరికి ఆ అబ్బాయి ఎక్కడో చదువుకుంటూ చదువుకుంటూ ఎవరినో ఒక అమ్మాయిని క్యాచ్ చేశాడు. మరి ఆ అమ్మాయి ఈయన క్యాచ్ చేసిందో, ఈ అమ్మాయి వాని క్యాచ్ చేసిందో, కానీ అసలుకి వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఫరారైపోయారు. ఇప్పుడు ఈ తండ్రిని పట్టించుకునే దిక్కు లేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద చదువు, ఆస్తిని సంపాదించాడు, కళ్ళ ముందు కనిపించవలసిన బాధ్యత కలిగిన కొడుకు అక్కడ లేడు. ఎందుకు లేడు? చిన్నప్పుడే తన కొడుకుకి నేర్పవలసిన ఆ దేవుని భయాన్ని నేర్పాడనుకో, దేవుని భయాన్ని నేర్చుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఆ దేవుని భయంలో తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, ఎంత మర్యాదగా నడుచుకోవాలో, ఎంత పద్ధతిగా నడుచుకోవాలో ఆ దేవుని భయంలో ఉంటుంది. అసలు దేవుని భయమే లేకపోతే వాడు ఇంక ఏమి నేర్చుకుంటే ఏమి లాభం? అందుకని దైవ భయాన్ని నేర్పే, ఆ దేవుని పాఠాలు తెలియపరుస్తున్నా దేవుని మందిరానికి రావాలి. కుటుంబాలు కుటుంబాలుగా దేవుడు ఏమి నేర్పుతున్నాడు? పాపం చెయ్యకూడదు అనే భయాన్ని నేర్పుతాడు. ఇది లోకం. ఈ లోకం కుడి ఎడమికి తేడా తెలియక వరసవాయువులు తప్పి కంటికి నచ్చినట్టు మనసుకు నచ్చినట్లు లోక సంబంధమైన కోరికల్లో ఈ లోకం పడిపోతుంది. ఈ లోకపు ఏచ్యల్లో నుంచి, ఈ లోకపు సంప్రదాయాల్లో నుంచి మనల్ని దేవుడు సపరేట్ చేశాడు, వేరుపరిచాడు, వేరు చేసి ఒక సంఘంగా తీర్చిదిద్దాడు. ఎందుకు తీర్చిదిద్దాడు? నీ ద్వారా ఈ లోకం ఒక పాఠం నేర్చుకోవాలని. మరి నువ్వు నేర్చుకుంటే కదా ఈ లోకానికి ఆ పాఠం నేర్పేది. అందుకని పాపం చెయ్యని ఆ భయాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో తెలుసా? ప్రవక్త యెషయా కూడా ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో చూడండి, ఒక ఆశీర్వాదమైన మాట. 33వ అధ్యాయం 6వ వాక్యంలో చివరి మాట ఏముంటుందంటే, యెహోవా భయము అంటే ఏ భయము? యెహోవా భయం అంటే పాపం చెయ్యని భయం, అది యెహోవా భయం. దేవుని భయం అంటే అది, పాపం చెయ్యని భయం అంటే దేవుని భయం అని. ఆ భయం ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమైపోతారంట? ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు అనుకోవచ్చు, బైబిల్ కూడా ఒక మాట చెబుతుంది, ఏమని అంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరులు కష్టపడినంత మాత్రాన, వాళ్ళు తెలివితేటలు ఉపయోగించినంత మాత్రాన వాళ్ళు గొప్పలు కాలేరని వాక్యం చెబుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మీకు తెలివితేటలు ఉండకూడదని కాదు, జ్ఞానం ఉండకూడదని కాదు. నాకు తెలిసిన ఒక చిన్న సందర్భం చెప్తా వినండి. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను విజిటింగ్కి. ఆదివారపు ఆరాధనకు రాలేదు ఈ ఫ్యామిలీ. ఎందుకు రాలేదబ్బా అని వాళ్ళ ఇంటికి వెళ్ళా, హడావుడిగా వెళ్ళా. చూడండి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్తున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి దేవుని గురించి 4 మాటలు చెప్పాను. అమ్మా, ఆదివారం దేవుని మందిరానికి రావాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, భగవంతుడైన యేసయ్య ఆశీర్వాదాలు కావాలి, మన తెలివితేటలు మనం పొలుగుపడి ఎంతవరకు ఉపయోగపడుతుంది, కనుక భగవంతుడు ఆశీర్వాదం కావాలమ్మా అని ఆ కుటుంబాల వాళ్ళకి ఆ మధ్యాహ్న కాలంలో చెప్తున్నాను. చెబుతుంటే అంతలో ఒక అతను తుమ్మ చెట్టు కింద గేదకి మేత వేసుకుంటున్నాడు. మేత, ఓ పాస్టరా, పాస్టర్ బాబుగా, పాస్టర్ బాబు, ఏందో ఏసై అంటున్నావు, దేవుడు అంటున్నావు, ఆశీర్వదిస్తాడు, మందిరానికి రా అంటున్నావు, ఏంటయ్యా దేవుడు ఆశీర్వదించేది, ఏడా దేవుడు ఆశీర్వదించేది అని వెటకారంగా మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, మా చేతులాడితే ఆయన మా డొక్కలాడేదే, అమ్మాయి మా చేతులాడితే మా డొక్కలాడేదే, దేవుడు అంట పెడతాడంట కూడు, కూడు పెడతాడంట కూడు,
ఆయన అంటున్నాడు పెద్దమని కూడు, నేను ఏం పని చేయను, కూడి పెద్దమని ఇక్కడే కూర్చుంటా, కూడి పెద్దమాయా పెద్దమని కూడు పెడతాడంటే ఏందా పెట్టేదా, మా చేతులు అడితే మా డొక్కలాడేది చెప్పింది రాలేవా అని వెటకారంగా మాట్లాడాడు. కష్టపడంది ఎవరు పెడతారాయా, నేను పెద్ద చెప్పావు కానీ అని ఏదో వెకిలీగా మాట్లాడి తన దారిని తను వెళ్ళాడు. నేను వాళ్ళకి చెప్పాను అన్న, వాళ్ళ ఆయన మాటలు పట్టించుకోకండి అన్న అని వాళ్ళు అన్నారు. సరైన ప్రార్థన చేసి నా సైకిల్ వేసుకొని వెళ్తున్నా, సైకిల్ వేసుకొని వెళ్తున్నా. నాకు ఒకటే బాధ, నాకు చిన్నప్పటి నుంచి అసలే నేను చాలా మురుకుని, ఎందుకంటే మా ఇంట్లో నన్ను ఒకరినే కన్నారు, నన్ను గారాభంగా పెంచారు. ఈ మాట అనేసరికి నా కోపం వచ్చింది. తుమ్మ చెట్టు కింద ఉన్నాడు, వంగపెట్టు రెండు తన్ని వస్తాను అంటున్నట్టు అంటాడా, నేను ఈ చేత తిట్టించుకోవటానికి వచ్చాను ఈ ఊరికి, నన్ను తిడతాడా అనుకుని మనస్సులో ఒక బాధ, వంగపెట్టు రెండు గుద్దుతాను, వంగపెట్టు రెండు వేస్తాను అనుకుని మనసులో బాధపడుతూ ఒక ఆలోచన వచ్చింది. ఛా, మనం కొట్టేవాళ్ళం కదా, మన చేతిలో బైబుల్ ఉంది, ఏముంది ఏముంది, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం కొట్టొచ్చా, భూతులు ఆడొచ్చా, మనం తిట్టొచ్చా, ఎవరినైనా తృణీకరించొచ్చా, తిరస్కరించొచ్చా, తప్పు తప్పు అనుకుంటూ ఆలోచిస్తూ నేను ఈ ఊరు వచ్చింది ఆయన చేత తిట్టించుకోవటానికి కాదు, నేను ఎలాగైనా సరే ఆయనకి ఏసఐ గురించి చెప్పాల్సిందే అని మళ్ళీ సైకిల్ తిప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎట్టెళ్ళాను, రే ముసలోడా నీకు 60 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 8 సంవత్సరాలు ఉన్నాయి, నన్ను అటు తిడతావా, నీ సంగతి చెప్తా అని అనలా. నవ్వుతూ ఆయన అంత సీరియస్గా మాట్లాడిన నవ్వుతూ, అయ్యగారు 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 నమస్తే అయ్యగారు అని నవ్వుతూ పలకరించా. ఆయనకి ఎక్కడ లేని సంతోషం అయ్యింది. నమస్తే బాబు, నమస్తే బాబు, నమస్తే అయ్యా అన్నాడు. గమనించండి, నమస్తే అన్న ఆయన. నేను ఏమన్నానంటే, అయ్యగారు మీరు ఏం చేస్తుంటారయ్యా అన్న. నేనేం చేస్తానంటే ఏంటి బాబు, నేను చిన్నప్పటి నుంచి కష్టజీవినే, కష్టజీవిని బాబు చిన్నప్పటి నుంచి అన్నాడు. అంటే ఆయనకి ఇంచుమించు 55 సంవత్సరాలు ఉంటాయి, 60 సంవత్సరాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచి కష్టజీవిని అన్నాడు. ఇప్పుడు ఎంత సంపాదించేవు అన్న, మరి అనాలి కదా అట్లా అన్నప్పుడు, అనాలా లేదా ఎంత సంపాదించానంటే. ఆయన అంటాడు, ఏంటి నా బొంద సంపాదించేది, నా బొంద అన్నాడు ఆయన. రా మా ఇంటికి వెళ్దాం రా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నన్ను మంచం మీద ఒక దుప్పటేసి మంచం మీద కూర్చోబెట్టాడు. మంచం మీద నేను ఎలా కూర్చున్నాను, కరెక్ట్ లెవెల్లో కూర్చోాల, పట్టి మీద కూర్చున్నా. ఎందుకంటే కరెక్ట్గా కూర్చున్నంటే నేను లోపలికి వెళ్ళిపోతా, అందుకని పట్టి మీద కూర్చున్నా సక్క సగానికి. మళ్ళా గ్లాస్ ఇచ్చాడు, మంచులు తాగమని గ్లాసుతో మంచులు ఇచ్చాడు. ఆ గ్లాస్ ఉందేమో 2 బ్రెత్తులు ఉంటుంది, దానికి 100 సొట్లు ఉన్నాయి, 100 సొట్లు. ఆ ఇల్లంతా అది ఒక రకమైన కంపు. నేను మళ్ళీ అడిగా, అయ్యగారు 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 నమస్తే అయ్యగారు నమస్తే నమస్తే అంటూ అన్నీ అడుగుతున్నా. అయ్యగారు నువ్వు కష్టజీవి అన్నావు, చిన్నప్పటి నుంచి కష్టజీవి అన్నావు, ఏంటి అయ్యగారు ఏంటి ఈ లొట్టలు కాసి కులికిల్లి మంచం అన్నా, ఇది మా తాతల తాతల నుంచి ఇదే మంచం, ఈ గ్లాసు నా భారీ కట్నంగా తెచ్చింది, మరి నువ్వు సంపాదించింది ఏది, ఏందా నేను సంపాదించి నీకేం చెబుతున్నా బాధలు అన్నాడు. ఏంది అయ్యగారు అన్న. అప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదు బాబు, గత నెలలో 4000 రూపాయలు మిగిలిని అనుకున్నా. ఎంత? 4000 రూపాయలు మిగిలిని, పర్వాలేదు ఈ నెలలో అనుకున్నా. అంతలో నా భార్య ఉంది, ఊరక దగ్గుతుంది, అది దగ్గుతుంది, దగ్గు ముఖం ఉంది, అది దగ్గినప్పుడల్లా నాకు తిన్న వాంతి వస్తుంది, తిన్న అన్నం కూడా, నిద్రపోయినా దగ్గుతుంది అని. ఆ మనిషి దగ్గుకు బతకలేక హాస్పిటల్కి తీసుకెళ్ళా. తీసుకుని వెళ్తే ఏమైంది, ఆయన ఇంత పొడుగు సీటీ దాచాడు. ఆ మిగిలిన 4000 రూపాయలు హాస్పిటల్కి పోయినాయి. మళ్ళా గత నెలలో 2000 మిగిలిని అనుకున్నాం, మిగులు పడి 2000 వచ్చింది అనుకున్నా. నా కొడుకు ఒకడు ఉన్నాడు, ఎచ్చలోడు, నా కొడుకే వాడు, నా కొడుకే మహా ఎచ్చలోడు, మామూలు ఎచ్చలోడు కాదు వాడు, ఫోజులు వాడు వెరాటి, వాడు ఫోజులకి ఒకరోజు ఏమైందంటే ఆటో ఎట్టపోయి కాలేరు కొట్టుకున్నాడు వాడు, మా ఎచ్చలోడు, వాడికి ఆ 2000 పోయా. ఎక్కడ మిగులుతుంది బాబు, నేను సంపాదించింది సంపాదించినట్లు హాస్పిటల్ పాలు, వడ్డీ పాలు, దొంగల పాలు, ఏదో ఒక విధంగా నా సంపాదన అంతా నష్టమైపోతుంది. నేను ఎక్కడున్నానంటే ఇదిగో సొట్ల గాసు దగ్గరను, ఈ కులికిలి మంచం దగ్గర ఉండ, ఎక్కడున్నాను ఇక్కడే ఉన్నా, ఏమాత్రం ఎదుగుదల లేదు అన్నాడు. ఈయన ఎవరు, కష్టజీవి, ఏ జీవి, ఆయనకి చేతకాని పని అంటూ ఏమీ లేదన్నాడు. ఇల్లు కప్పుతాడంట, ఆటోలు దోల్తాడంట, ఆయన సిమెంట్ పని చేస్తాడంట, నూర్పుళ్ళు చేస్తాడంట, పొలాలు దున్నుతాడంట. మరి ఇంత కష్టజీవికి
ఏ మిగులుబడి లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ ఐశ్వర్యము లేదు. కారణం ఏంటంటే ఆయన కష్టజీవి అయినా, ఆయనకు తెలివితేటలున్నా, ఆయనకు పలుకుబడి ఉన్నా, ఆయనకు రక్త సంబంధులున్నా దేవుని ఆశీర్వాదం లేదు. ఎన్నుంటే ఏమి లాభం? ఏమి కావాలి మనకి? ఎవరి ఆశీర్వాదం కావాలి? దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్ని చేస్తే ఏమి లాభం? మీకు తెలివితేటలు ఉండాలి అన్నది వాస్తవమే. మీరు కష్టపడాలి, శ్రమ పడాలి, పొలుగుపడి ఉండాలి. నేను వద్దు అంటున్నా. వీటితో పాటు ఎవరి ఆశీర్వాదం కావాలి? భగవంతుడైనా ఏసయ్య ఆశీర్వాదం కావాలి. ఎందుకు నేను ఏసయ్య ఆశీర్వాదం కావాలని అంటున్నానంటే, ఏసయ్య పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనలో కామం లేదు, క్రోధం లేదు, ఆయనలో కక్ష లేదు, ప్రతీకారం లేదు. ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక అలాంటి పరిశుద్ధుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటే అవి నిలుస్తాయి. ఏసయ్య పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధం ద్వారా వచ్చే ఆశీర్వాదాల్లో జీవం ఉంటుంది. జీవం, ఏసన్న గారు చెప్తుంటాడు, జీవం కలిగిన చెట్టు ఎలా ఎదుగుతుంది? ఏపుగా ఎదుగుతుంది. ఆ చెట్టులో జీవం లేదనుకో ఎలా ఉంటుంది? ఎప్పుడు చూసిన అదే కంపు, అదే ముఖం, విసురుకోవటం తప్ప ఆ ముఖంలో కలగనపడదు, జీవము లేదు. కారణం ఏంటి? ఏసయ్య ఆశీర్వాదం లేదు కనుక. ఏసయ్య ఆశీర్వాదం ఉందనుకో జీవంతో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాం. అందుకని భగవంతుడైన ఏసయ్య, ఏసయ్య ఆశీర్వాదాలు కావాలి. ఎందుకంటే ఏసయ్య పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని ద్వారా కలుగుతున్న ఆశీర్వాదాల్లో జీవం ఉంటుంది. ఆ జీవం కలిగిన ఆశీర్వాదాలు నీకున్నాయి అనుకో ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. ఎట్లాగో చెప్పనా? బైబిల్లో మీ అందరికీ తెలిసిన ఆయన అబ్రహాం, ఏం పేరు? ఆయన గురించి ఒక సాక్ష్యం, వేరే వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. చెప్పిన ఆయన ఎవరో తెలుసా? వాళ్ళ కొడుకు కాదు, బామార్ది కాదు, రక్త సంబంధి కాదు. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక దాసుడు పాలేరు. వేరొక గ్రామం వెళ్ళాడు వాళ్ళ దాసుడు, వేరొక గ్రామం వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళి ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో నేను అబ్రహాం దాసుడను, నా యజమానుణ్ణి యెహోవా బహుగా ఆశీర్వదించాడు అని అన్నాడు. అంటూ ఇంకా ఏమన్నారు తెలుసా? ఆయన ఆ దేశంలో గొప్పోడైపోయాడు అని చెప్తున్నాడు వేరే వ్యక్తి అండి. తన రక్త సంబంధి కాదు, పొగడటానికి, పొగడటానికి తన రక్త సంబంధి కాదు, తన అల్లుడు కాదు, బావార్ది కాదు, కొడుకు కాదు, పాలేరు. హే నర్మయ్, అంత గొప్పవాడు దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్పవాడు అవుతాడంట. శారమ్మ కట్నం తెచ్చుంటుంది, కట్నం కట్నంగా ఏదో 10 ఎకరాల పొలం తెచ్చుంటుంది. కాదండి, శారమ్మ కట్నం దేళ మరి అంత గొప్పవాడు ఎట్ట అవుతాడు? నాకు తెలుసండి ఆయన గొప్పవాడు అయ్యాడు. నీకెట్ట తెలుసు? నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పాలేరుగా ఉన్నా. ఆ పాలేరుగుంటే ఏం చూసావు? ఏం చూశానా? వాళ్ళ ఇంటికి ఒక రోజున సేవకులు వచ్చారు. అబ్రహాం ఇంటికి సేవకులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎండ పెటపెటలాడిపోతుంది, ఎండ పెటపెటలాడిపోతుంది. ఆ ఎండలో, మంచి ఎండలో అబ్రహాం ఇంటికి వస్తే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వాళ్ళని ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఆ చెట్టు కిందే వాళ్ళకి అన్నం పెట్టాడు, భోజనం పెట్టాడు అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ మాటలు వింటున్నప్పుడు. నేను కూడా ఈ మధ్యాహ్న కాలసం ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళా. వాళ్ళ వరండాలో కూర్చున్నా. వరండాలో కూర్చుంటే ఆ అక్క అన్న అన్నారు, అన్న ఇక్కడ కాదు రాండి అన్న, ఏసీ కొనుక్కున్నాం, ఏసీ రూమ్లోకి రాండి అన్న, ఏసీ రూమ్లోకి తీసుకెళ్ళారు. ఏసీ అయితే చల్లగా ఉంది. మరి ఇప్పుడు అబ్రహాము వాళ్ళ ఇంటికి వచ్చిన సేవకులు ఏసీ రూమ్లోకి తీసుకెళ్ళాడా? మీరు చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక చెట్టు కిందే, భోజనం అక్కడే పెట్టాడు, అక్కడే తిన్నారు, అక్కడే చేతులు కడుక్కున్నారు. అంటే అబ్రహాం పరిస్థితి ఎలా ఉంది? ఒక పేదరికం అనేది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి అలాంటి అబ్రహాం ఏమయ్యాడు? చూడండి వాక్యంలో ఎక్కడ 24 అధికారి 24:34 ఏముంది? కనుక చూడండి, అబ్రహాం తెలివి కలిగినాడు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఆస్తుంది అతనికి, అందుకే ఆయన అలాగున్నాడు. వాళ్ళ భార్య కట్నం తెచ్చింది, అందుకే ఆయన అలాగున్నాడు అని కాదు. యెహోవా ఆశీర్వదించాడు, యెహోవా దీవించాడు, యెహోవా ఆశీర్వదించాడు అనే మాటలు తన నోట వినిపిస్తున్నాయి. అందువల్ల గొప్పవాడు అయ్యాడు అన్నాడు. ఇంకా తర్వాత ఏమున్నాయి అంట అక్కడ? తర్వాత ఏమున్నాయి? గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి,
వెండి ఉంది, బంగారం ఉంది, దాసి దాసులు ఉన్నారు. అంటే వెండి బంగారం ఉంటే ఎవరు దాసుకుంటున్నాడు? దాసి దాసులు నుంచి ఎక్కడ జీతాలు ఇస్తున్నాడు? అంటే దేవుడు అతన్ని అంత ఐశ్వర్యవంతుడిగా మార్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి ఆశీర్వాదంలో ఒక గొప్ప ఐశ్వర్యం దాగి ఉంది. మనం కష్టపడాలి, శ్రమపడాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని భయాన్ని, పాపం చేయని భయాన్ని నేర్చుకోవాలని చెప్తాను. చూడండి, ఇలా చెప్పుకుంటున్నప్పుడు మనకి ఒక ఆయన గుర్తొస్తాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు యేసోబు. ఈ అబ్బాయిని గురించి ఒక మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆదికాండం 42:18 మూడవ దినమున ఎవరిని? వాళ్ళ అన్నలను చూశాడు, భయం లేని వాళ్ళని చూశాడు. వాళ్ళని చూసి ఏమన్నాడు? అన్నయ్యలారా, నేను మీలాంటి వాడిని కాదు, నాటకాలు చేసేవాడిని కాదు. నాన్న దగ్గర ఒక రకంగా, అమ్మ దగ్గర ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా, అక్కడ ఒక రకంగా, అలాంటి నాటకాలు చేసే భక్తి కాదు నేను నేర్చుకుంది, అలాంటి భయాన్ని కాదు నేను నేర్చుకుంది. అన్నయ్యలారా అని అంటూ ఏమన్నాడు? నేను దేవునికి భయపడేవాడిని. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? అతను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు గమనించండి. తాను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళ అన్నను సరిచేయాలని, బాగు చేయాలని వాళ్ళ నాన్నగారికి చెప్పేవాడు. నాన్నకి చెప్పడం తప్పు కాదు, బయట వాళ్ళకి ఎవరికైనా చెబితే తప్పు, నాన్నకి చెబితే సరి చేస్తాడు. బయట వాళ్ళకి చెబితే బయట వాళ్ళు అవమానిస్తారు, నిందిస్తారు. తండ్రికి చెబితే తండ్రి హెచ్చరించేవాడు. ఇది యేసోబు చేస్తున్న పని. కానీ యేసోబు ఏం చేస్తున్నాడో వాళ్ళ అన్నకి, అది నీతి అనుకున్నవాడు, ప్రేమ అనుకునేవాడు. ఓ రోజు వాళ్ళ అన్నలకి అన్నం తీసుకెళ్ళమన్నాడు. మీకు తెలిసిన స్టోరీ, బుట్ట నిండా అన్నం పెట్టుకున్నాడు, క్యారేజీలు పెట్టుకున్నాడు, మోసుకుంటూ మోసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఎండ అయ్యా, ఇక్కడ మా అన్నోళ్ళు ఉండాలి, ఇక్కడ ఉన్నారా? అది ఎక్కలేరా? అక్కడ ఉన్నారు, అటు అటు పోయారని చూసుకోపో అన్నాడు. పాపం చాలా ఎదుగుతున్నాడు, కుర్రోడు పిల్లోడు ఎదుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. కానీ ఛీ, నాకు ఎండ దెబ్బ తగిలేతట్టుంది, గ్లామర్ ఫాడయ్యేతట్టుంది, అన్నోళ్ళకి ఒక పూటకు అన్నం లేకపోతే ఏమైద్దిలే, ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నల. లేకపోతే మా అన్నోళ్ళ గురించి నేను మా నాన్నకి ఇట్లా చెబుతున్నాను, మా అన్నోళ్ళు నా మీద పగపడతారు, మా అన్నోళ్ళు నా మీద కోపడతారు, నన్ను చంపేస్తారు అని ఆలోచన రాల. మా అన్న వాళ్ళ ఆకలితో చచ్చిపోతుంటారు, అలమటిస్తుంటారు, వాళ్ళకి ఎలాగైనా సరే అన్నం పెట్టాలని ఉద్దేశంతో వెళ్ళారు. వాళ్ళని చూసుకుంటూ వెళ్తే వీళ్ళేమంటున్నారు తెలుసా? ఒరే, మనోడు వస్తున్నాడు రా, దర్శనాలోడు కలలు గడియవాడు వస్తున్నాడు, వాడిని తన్నాడు రా, నేను కాళ్ళు పట్టుకుంటారా, నేను కాళ్ళు, నేను చేతులు పట్టుకుంటాను రా, నేను జుట్టు పట్టుకుంటాను రా, నేను చొక్క కాళ్ళు పట్టుకుంటాను రా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. చివరికి ఆ అబ్బాయిని తీసుకెళ్లి గొంతులో వేశారు. ఇక ఒకడు కోపం తట్టుకోలేక ఇంతలో పెద్ద రాయి తీసుకొని, రే ఈయన తలకాయ పగలు కొడతానంటే, తలకాయ పగలు కొట్టొద్దురా, ఎందుకు పగలు కొట్టొద్దు, పగలు కొడితే వాడి శక్తి మనకేమొస్తుందిరా, మనం కాచుకుంటున్న కాపాడుకుంటున్న గొర్రెలు వాటిని చంపుకుంటే తోలైన అమ్ముకోవచ్చు, ఈయన చంపితే మనకేమొస్తుందిరా, మరి ఈయన ఏం చేద్దాం, అమ్ముకుందాం, ఏం చేద్దాం, అమ్ముకుందాం 10 రూపాయలకి 100 రూపాయలకి. ఆత్మీయ జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని అమ్ముకున్నట్టు యేసోబును అమ్మారు. అమ్మిన తర్వాత ఏమైంది? ఆయన మాకు ఇంట్లో పాలేరుగా ఉన్నారు. ఓ 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. యేసోబు జీవితం సంగతి చెప్తున్నా, 3 నెలలు గడిచింది, 2 నెలలు గడిచింది. వెంటనే ఆ ఇంటి యజమాని యేసోబును చూసి ఏమన్నాడు? అరే బాబు, ఇట్లా అయ్యా 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 చెప్పండి అయ్యా, అరే మా ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆ పని వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఏ లాభం లేదు, అన్ని నష్టాలు. నిన్ను ఏ తల్లికి అందో ఏ తండ్రికి అన్నాడో కానీ, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన నాట నుండి నా ఇల్లు సమస్తం దీవించబడుతుంది, పొలం దీవించబడుతుంది, నా పశువులు దీవించబడుతున్నాయి, నా వ్యవసాయం దీవించబడుతుంది, నా ఇల్లు దీవించబడుతుంది, నా ఇల్లు అంతా, నా పొలం అంతా, నా ఆస్తి అంతా దీవించబడుతుంది, నిన్ను ఏ తల్లికి అందో ఏ తండ్రికి అన్నాడో అని ఈ ఇంటి యజమానుడు అంటూ ఇంకా ఏమంటాడు తెలుసా? అరే బాబు, నీ తల మీద సవురు లేదు, మాసిపోయిన బట్టలు వేసుకున్నావు, జేబు సగం చినిగిపోయింది, అరిగిపోయిన చెప్పులు వేసుకున్నావు, ఈ అరిగిపోయిన చెప్పులు వేసుకొని చెమట గొంపు కొట్టుకుంటున్నా, మాసిపోయిన బట్టలు వేసుకున్నా, నీ దగ్గర ఇంత ఆశీర్వాదం ఎలా ఉందిరా బాబు అనే ఆలోచన ఈ ఇంటి యజమానుడైన పొతీఫర్కి. యేసోబు ఒక బానిస, ఎలా ఉన్నాడు బానిస? మీరు చెప్పండి, బానిస ఎలా ఉంటాడు? షంటు కొట్టుకొని ఉంటాడా? ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉంటాడా? నీట్గా దున్ని శుభ్రంగా కొంకులు వెరైటీగా కనబడతాడా? బానిస ఎలా ఉంటాడు? చెమట గంపు కొట్టుకుంటా ఉన్నాడు.
మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు, అరిగిపోయిన చెప్పులు వేసుకున్నాడు. స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో? కంపు కంపు. మరి అలాగ చినిగిపోయిన సొక్క, జేబు సగం చినిగింది, అరిగిపోయిన చెప్పులు. మరి ఇతని దగ్గర ఇంతటి ఆశీర్వాదం ఎక్కడుంది అనేది పొతీపర ఆలోచన. మరి ఏసోబులు అంతటి ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? ఏసోబులో పాపం చెయ్యకూడని ఆ దేవుని భయం ఉంది. ఏ భయం ఉంది? ఏ భయం ఉంది? ఆ భయం ఉంది ఆయనలో. చిన్న వయసులో, ఒక టీనేజీ వయసులో, ఆ వయసు నుంచే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, అయ్యా మా కొడుకు పుట్టాడయ్యా, కొడుకు అనుకున్నాం, వాడు పుట్టకపోయినా బాగుండేది, అంత దరిద్రం బాబు, దరిద్రం అంటది ఆ తల్లి. అడిగో బాబు నా కొడుకు ఒక ప్రార్థన చెయ్యయ్యా అంది. చేస్తాలే అమ్మా అన్న, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి నాయన అంటది. చేస్తాలే తల్లి అన్న. మోటార్ సైకిల్ ఎక్కి బాబు అవుతున్నా, బాబు బాబు నా కొడుకు గురించి ప్రార్థన చెయ్యాలి, మర్చిపోగానే. ఆమె ఇంచుమించు అక్కడ నుంచున్నప్పుడు 10 సార్లు చెప్పింది. మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోబోతుంటే మళ్ళీ మోటార్ సైకిల్ ఆపింది. నా కొడుకు ప్రార్థన చేయండి అయ్యా అంది. సరేలే అమ్మ అనుకుని మళ్ళీ కిక్కు కొట్టుకుని వెళ్ళిపోబోదు, మళ్ళీ అడ్డం పడింది. అడుగో బాబు వాడే వాడే నా కొడుకు అంది. అతనేనా ఇటు పిలువైతే అన్న. అయ్యో వాడిని చూస్తే నాకు భయం నాయన అంది. భయమా? అవును బాబు, వాడు చూస్తే భయం. రాక్షసుడు బాబు, రాక్షసుడు బాబు, వాడు పుట్టుకుపోయి బాబు చూడు, ఎత్త ఎదిగాడు, తాడు ఎదిగినట్టుగా ఎదిగాడు, తాడి చెట్టులాగా ఎదిగాడు. తో వాడు బతుకు, ప్రార్థన చేయమన్నావుగా తల్లి, పిలువమ్మంటే వాడిని చూస్తే నాకు భయం నాయన అన్న. ఏ ఊరి మా కొడుకుని తంది, భర్తను చూస్తే భయంలే, కొడుకును చూస్తే భయపడిపోతుంది తల్లి. కారణం ఏంటి? బైబిల్లో కూడా ఉంది ఒక మాట, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 20వ వాక్యంలో ఏముందో తెలుసా? ఆ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వాక్యంలో మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, వినడు, తిండిపోతూ. చూడండి, గమనించండి, చాలు. ఏ పోతూ, ఏ పోతూ, కుటుంబంలో ఏ పోతులు ఉన్నాయి? ఇప్పుడు మన కుటుంబాల్లో ఏ పోతులు ఉన్నాయి? తిండిపోతూ. మరి తిండిపోతూ త్రాగుపోతున్నంతకాలం ఆశీర్వాదం ఉంటుందా? ఎందుకు ఉన్నారు తిండిపోతూ త్రాగుపోతులు? దేవుని భయం లేదు. మరి అందుకే బైబిల్ ఉంటుంది, ఏమంటుంది ఆ సామెతలు 23వ అధ్యాయం 21వ వాక్యంలో తిండిపోతులను త్రాగుపోతులను దరిద్రులు అవుతారు అని ఉంది. ఎందుకు దరిద్రం? మన చేతుల్లో జాతకాలు బాగులేక కాదు, మన పుట్టిన నక్షత్రం మంచిదిగా కాదు, ఎవరో మనకి ఎదురొచ్చారు, అందుకేరా మనకి ఈ కీడు వచ్చింది. అందుకు కాదు, మన హృదయంలో ఒక మార్పు లేదు. నేర్చుకోవాల్సిన దేవుని భయాన్ని నేర్చుకోవాలా. ఆ మార్పు లేని హృదయానికి ఆశీర్వాదం తగలదు, ఆశీర్వాదం నిలవబడదు. అందుకని ఒక మార్పు రావాలి. ఏ మార్పు రావాలి? పాపం చేయకూడదనే భయం రావాలి. ఇప్పుడు ఏసోబు ఉన్నాడు, వెంటనే ఆ అధికారి ఏసోబులో అంత గొప్ప ఆశీర్వాదం ఉందని గమనించి ఏసోబుకి ఏమిచ్చాడు? ప్రమోషన్ ఇచ్చి ఒక స్థాయిలో పెట్టాడు. పెట్టాడు లేదా? ప్రమోషన్ ఇచ్చి ఒక స్థాయికి పెట్టాడు. ప్రమోషన్ వస్తే ఎట్లుంటాం మనం? రేబాన్ స్వెట్స్ పెడతాం, ఇస్త్రీ బట్టలు వేస్తాం, మనిషి ఉంది ఎంతైనా బెత్తడి ఎడల్పు బెల్ట్ పెడతాం, ఎంత చెమట పోసినా కోట్ వేస్తాం, టై కడతాం. ప్రమోషన్ వస్తే, ఇప్పుడు ఏసోబు కూడా ప్రమోషన్ వచ్చింది, చాలా సూటబుల్గా, చాలా సొగసుగా, కొట్టొచ్చినంత సౌందర్యం ఏసోబులో కనిపిస్తుంది. మరి పాలేరుగా ఉన్నప్పుడు ఇంత అందంగా ఎప్పుడు లేవే, ఇప్పుడు ఏంటి ఇంత సొగసుగా కనపడుతున్నావు? చూసిన వాళ్ళందరికీ ఏసోబుని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, అంత అందంగా కనిపిస్తున్నాడు, అంత అందంగా కనిపిస్తున్నాడు అని చెప్పి నాకు ఫాలోయింగ్ పెరుగుతుంది, నా చుట్టూ జనాలు ఏగల్లాగా ముసురుతున్నారు అని కాళ్ళు ఎగరేయలా, కాళ్ళు ఎగరేయలా. నిజమే, ఎలుతురు వచ్చిందంటే, ఎలుతురు లైట్ ఎలుతురుందనుకో, ఎలుతురు దగ్గర దోమలు వస్తాయి. వస్తాయా రావా? మనం సొగసుగా అందంగా ఉన్నప్పుడు దోమలు వస్తాయి, దోమలు వచ్చి ఏం చేస్తాయి? మన రక్తాన్ని పీలుస్తాయి. అందుకని జాగ్రత్త పడాలి. ఏసోబు పాలేరుగా ఉన్నప్పుడు ఎవరు పలకరించరా? అతడికి ప్రమోషన్ వచ్చిన తరువాత ఆయన చుట్టూ ఈగల్లాగా గమ్మారు. ఎన్ని గమ్మినా అనుకుంటూ పోతున్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆమె కూడా ఏసోబు మీద ఒక కన్నేసింది. ఎన్నేసినా కానీ ఏసోబు పడిపోవాలి. ఒకవేళ పడిపోయాడు అనుకో, ఏమంటాడు? నీకు అమ్మ లేదు, నాన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు, నన్ను ఎంతో మంచిగా ప్రేమించారు,
నన్ను ఒక ఇంట్లోని చేశారు, నాకు అన్నం పెడుతున్నారు, మంచి జీతం ఇస్తున్నారు, మీకోసం ఏమైనా చేస్తా అని అనాలి. కానీ అనలా. యేసోబు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎందుకు పారిపోతున్నావురా? ఇక్కడ జీతాలు బాధిస్తున్నారు, ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఇక్కడ మంచి సుఖం ఉంది, ఎందుకు యేసోబు పారిపోతున్నావు అంటే, యేసోబు అంటాడు, అయ్యా అక్కడ డబ్బు ఉండొచ్చు, అక్కడ ఆస్తులు ఉండొచ్చు, అక్కడ మంచి తిండి ఉండొచ్చు, కానీ దేవునికి విరోధమైన పాపం అక్కడ నివాసం చేస్తుంది, అందుకని అక్కడి నుంచి నేను పారిపోతున్నా అని పారిపోతున్నాడు. అంటే యేసోబుకి ఆ వయసులో, ఆ టీనేజ్ వయసులో పాపం మీద మొక్కు కలగలేదండి, తిండి మీద మొక్కు కలగల, మొక్కు కలగల, డబ్బు మీద ఆ మక్కువ లేదు. కేవలం అతని జీవితం ఎలా ఉంది? ఈ ఐగుప్తులో అందరూ పాపం చేసేవాళ్ళే, నాతోటి యవనస్తులు కూడా కుడి ఎడమకి తేడా లేకుండా పాపం చేస్తున్నారు, నేను కూడా ఈ నాగరికత ప్రకారం నడుచుకోకపోతే ఎలా బ్రతుకుతాను అని ఆ నాగరికత, ఐగుప్తు నాగరికత ప్రకారం నడవల. బైబులే నా దేశం, బైబులే నా ప్రపంచం, బైబులే నా నాగరికత, బైబుల్ ప్రకారమే నేను నడుస్తాను, 6-3 అయినా 3-6 అయినా నేను మాత్రం ఇలాగే ఉంటానని యేసోబు అలా జీవించడానికి ఇష్టపడ్డాడు. పారిపోయాడు. పారిపోయిన ఆయన తర్వాత ఏమయ్యాడు? ఒక్కసారిగా ఆ ఐగుప్తు దేశంలో అధికారి, ప్రధాని ఉండాల్సినంత గొప్ప అధికారిగా, సింహాసనం మీద కూర్చునేంత ఎత్తుకి దేవుడు అతన్ని ఎదిగించాడు. సభల కొడుతూ దేవుని మహిమ పడతారు. హల్లెలూయా. అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత యేసోబు ఏమనాలి? అయ్యా అయ్యా దేవుడా, దేవుడా నన్ను తెగొట్టారయ్యా, నన్ను బాగా కొట్టారయ్యా, ఇప్పుడా నన్ను ఆశీర్వదించేది, నన్ను నేను నాకు ఈ నిందలు రాకముందే, ఈ అవమానాలు రాకముందే, ఈ కష్టాలు రాకముందే, ముందే నన్ను ఆశీర్వదించవచ్చు కదా ప్రభు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఆశీర్వదిస్తున్నావు, ఈ దేశంలో అధికారికి పెట్టావు, ఎన్ని దెబ్బలు కొట్టారు అయ్యా అయ్యా అని అంటే, ఒరే బాబు, నీవు భయాన్ని నేర్చుకున్నట్లుగా నాకెట్ట తెలుస్తుంది? నిన్ను కొట్టేరని బాధపడుతున్నావా? నీవు నిందలు వచ్చేయని బాధపడుతున్నావా? నిన్ను తన్నేరని బాధపడుతున్నావా? భయపడకు. నీ అనుమతి లేకుండా ఎవడు చేయత్తడిక, నీ అనుమతి లేకుండా ఎవడు కాలు ఎత్తడు. ఎవరు నిన్ను కొట్టారో, ఎవరు నిన్ను తిట్టారో, నువ్వు కొట్టారు తిట్టారు, నన్ను ముందే ఆశీర్వదించవచ్చు కదా, ఈ బాధలు పడక ముందే ఆశీర్వదించవచ్చు కదా అని అంటున్నావు కదా. ఇక నువ్వు గమనించు, నువ్వు తెలుసుకో, ఇక నీ అనుమతి లేకుండా ఏమెత్తరంట? ఏమెత్తరు? కాలు ఎత్తరు. ఏమెత్తరు? చెయ్యి ఎత్తరు. ఎందుకని? యేసోబు అంటున్నాడు, నన్ను ముందే ఆశీర్వదించవచ్చు కదా, నన్ను ఎంత కొట్టారు, ఎంత తిట్టారు దేవుడా, ఇప్పుడు తల్లులు తిన్నా తర్వాత దీవించు ఈ స్థితిలో పెట్టేవా అంటాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ అనుమతి లేకుండా. ఇక ఎవడు ఏమెత్తడు? ఏమెత్తడు? మరి ఎంత అధికారం ఇచ్చాడు? ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు? ఇప్పుడు బైబిల్లో నయోమి అనే తల్లి ఉంది. ఎవరు? నయోమి తల్లి. ఈ నయోమి తల్లి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది. వెళ్ళింది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమయ్యింది? ఆమె మరీ క్షీణించబడి రిక్తురాలు అయిపోయింది. మీకు తెలుసు, అసలు ఆమె బెత్లెహేము నుంచి మోయాబుకి ఎందుకు వెళ్ళింది? బెత్లెహేములో కరువు వచ్చిందని వెళ్ళింది. నయోమి, నువ్వు ఎందుకు ఈ మోయాబుకి వచ్చావు? ఎలా వచ్చావు? నేను సమృద్ధిగా వచ్చాను అంటుంది. ఐగుప్తులో ఆ మోయాబులో, ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళేం కరువు వచ్చి అన్నారు. ఏమి ఎలా వచ్చావంటే, నేను సమృద్ధిగా వచ్చాను. మరి సమృద్ధిగా ఉన్నప్పుడు మోయాబు ఎందుకు వచ్చావు? సమృద్ధిగా ఉన్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, సమృద్ధిగా ఉన్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా, ఏడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే, అందరికీ కరువు వచ్చిందయ్యా, ఆ కరువు జనం అందరూ మా ఇంటి మీద పడతారేమో, మమ్మల్ని అప్పుడుగుతారేమో, అది పెట్టి ఇది పెట్టి అంటారేమోనని మోయాబు వచ్చాను అన్నట్టుగా ఉంటుంది ఏమి సమాధానం. వచ్చింది, మోయాబు వచ్చింది. మోయాబు వచ్చిందంటే దీని కారణం ఏంటంటే, అంతకుముందు అధ్యాయాలలో అన్యులతో సహవాసం చేయకూడదని, వియ్యం అందుకోకూడదని, ఇలాంటి దైవ భయమైన మాటలు ఎన్నో వింది నయోమి ఫ్యామిలీ కుటుంబం. మరి అన్ని మాటలు విన్నా ఆమె ఏమాత్రం దేవుని భయాన్ని త్రోసివేసి డబ్బు కోసం, లోకం కోసం కక్కుర్తి పడిపోయి సహవాసాన్ని వదిలిపెట్టేసి మరలా లోకంలోకి పోయింది. దేనికోసం? డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం, డబ్బులు మిగిలించాలని భయం లేకుండా మోయాబుకి వెళ్ళింది. మోయాబు వెళ్ళిన తర్వాత
కొడుకులకు పెళ్ళెట్ట చేసిందో మనకు తెలియదు. అక్కడ పాస్టర్ లేరు, చర్చి లేవు. మోయాబులో పెళ్ళిళ్ళు చేసింది, తర్వాత వాళ్ళందరూ ఆ మగపిల్లలందరూ చనిపోయారు. తర్వాత ఈ నయోమి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ బెత్లెహేముకి ఫోన్ చేస్తే అక్కడ ఏముందో తెలుసా వాక్యం? నయోమి తల్లి, ఏంటి ఫోన్ చేసావు బెత్లెహేముకి, ఎలా ఉండవు నయోమి తల్లి అని అంటే, ఎలా ఉండేది ఏంట్రా బాబు, ఎలా ఉండేది ఏంటి మనవరాలా, ఎలా ఉండేది ఏముందరల్లుడా, మీరు శుభ్రంగా బెత్లెహేములో ఉన్నారు, నేను చాలా బాధలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను, మీరు ఎలా ఉన్నారా అని బెత్లెహేములను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, దేవుడు మమ్మల్ని దర్శించాడు, మాకు సమృద్ధైన ఆహారాన్ని ఇస్తున్నాడు అన్నాడు. అంటే వాళ్ళు కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు రాలా, కరువు వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా మేము మాత్రం బెత్లెహేములోనే ఉంటాం అన్న దేవుని భయంలో ఉన్నారు. కానీ సంప్రదాయాలు మార్చుకొని, క్రమాలు మార్చుకొని, ఉపదేశాన్ని తొలగించుకొని మరలా మోయాబులోకి వెళ్ళిపోవాలి, ఆ సంప్రదాయంలోకి వెళ్ళాలి. కష్టమైన బాధ అయినా కన్నీళ్ళైనా, కొందరు బెత్లెహేములు, కొందరు ఇస్రాయేల్ ప్రజలు, కొందరు యూదులు భక్తులు బెత్లెహేములో ఉన్నారు. అందుకని ఆ రూతు గ్రంథం 1:6 ఉంటుంది, దేవుడు మమ్మల్ని దర్శించి మాకు ఆహారం ఇచ్చాడు. మరి అప్పుడు అప్పుడు నయోమి తల్లి ఆ విషయాన్ని తెలుసుకొని, నయోమి తల్లి ఏమంది, నేను ఇక్కడే ఉంటాను కోడళ్ళారా, ఒక ముద్ద నాకు ఇక్కడ వెయ్యండి, ఇక్కడే పరిచేస్తాను, నేను ఇంకా బెత్లెహేము వెళ్ళలేనులే అని అనల. ముసలి వయసు వచ్చిన, పండిపోయిన వయసు వచ్చిన ఆమె బెత్లెహేముకి వెళ్ళాల్సిందే, నా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే అంటుంది. ఎందుకు అంటుందంటే, బెత్లెహేములో ఉన్న దేవుడు మోయాబులో ఉన్న నయోమిని దర్శించలా, బెత్లెహేములో ఉన్న దేవుడు మోయాబులో ఉన్న నయోమిని దర్శించలా, బెత్లెహేములో ఉన్న దేవుడు ఐగుప్తులో ఉన్న యేసోబుని దర్శించాడు. కారణం ఏంటి, ఆ భయంతో నడుచుకున్నాడు కనుక. మరి నయోమిని ఎందుకు దర్శించలేదు, ఆమె భయం లేకుండా ప్రవర్తించింది. అది ఆ సంగతి గమనించిన నయోమి తల్లి, నేను మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, బెత్లెహేముకి వెళ్ళాలి. ఏది వయసు ఉడిగిపోయినా, ఇప్పుడు కొంతమంది తల్లి ముసలి తల్లిదండ్రులు అడగండి, చర్చికి వెళ్దాం రామ్మ అమ్మ అంటే, ఇంకా నాకేం చర్చి లేరా, మీరు వెళ్ళండి అంటది. కానీ నయోమి ఎలాగందా, ముసలి వయసు వచ్చినా దేవుని మందిరానికి వస్తా, ముసలి వయసు వచ్చినా బాప్తిస్వం తీసుకుంటా, ముసలి వయసు వచ్చినా మరలా నేను దేవుని దగ్గరికి వస్తా అని. ఆ వయసులో నయోమి తల్లి తన భయం ఏంటో, దేవుని భయం ఏంటో నేర్చుకొని మరలా తిరిగి దేవుని భయంలోనికి వచ్చింది. మోడిబారిన తన జీవితాన్ని ప్రభు సిగిరింప చేయటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడున్నా దేవుని భయం కలిగి మనం ఉంటే, ఎక్కడున్నా సరే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఐశ్వర్యవంతులంగా మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. నాకు బలం ఉంది, శక్తి ఉంది, పలుకుబడి ఉంది, నేను ఏం చేసినా నాకు చెల్లుబడి అవుతుంది అనుకొని మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఏదో ఒక రోజున దెబ్బ తగలక మానదు, కష్టాలు పడక మానం, ఇబ్బందులు పడక మానం. అందుకని కొంచెం దేవుని భయాన్ని నేర్చుకున్న వాళ్ళమై మన జీవితాల్లో ముందుకు సాగాలి. చూడండి, ఇంకొక చిన్న సందర్భం చెప్తాను, మరొక చిన్న సందర్భం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది, గట్టిగా ఒకసారి హల్లులో చెప్పండి, మరొకసారి చెప్పండి, ఒకసారి ఇలాంటి ఒక ప్రార్థన ఒకసారి ఒక సువార్త కూడికి పెట్టాను. కొంతమంది వచ్చారు, ఒక ముసలి తల్లిదండ్రులు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, చెరోగ చేయబట్టుకొని తీసుకెళ్ళారు. వాళ్ళ కొడుకు అనారోగ్యంతో మంచంలో పడి ఉన్నాడు. ఆ తల్లిదండ్రులను తీసుకొని వెళ్తూ ఏడుస్తూ ఏమంటారు తెలుసా, అయ్యా కూతుర్ని కన్నా బాగుండేదయ్యా, కొడుకును కన్నా మా కర్మయ్యా అంది. ఎవరిని కన్నా బాగుండేది, వాళ్ళన్నారు, మీరు అనరులేండి, ఆ దెబ్బ మీకు తగలలేదు కదా, ఎవరైతే మాకెందుకులే దేవుడు ఇచ్చాడు అని అనరు. కొంతమందికి ఏ కాడికి కొడుకులే కావాలి, కూతుర్లు వద్దంటారు. అందుకే మనం ఎవరినైతే తిరస్కరిస్తామో తలకు అదే మూలరాయి అవుతుంది. ఆ తల్లిదండ్రులు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో మంచం మీద ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడు, సన్నగా బక్క చిక్కు ఉన్నాడు. వాడిని చూపించాడు, ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. వాడిని చూస్తే బక్క చిక్కి మొలకు ఒక టవల్ కట్టుండారు. వాడిని చూసా, వాడు లొట్ట కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. వాడు అంటాడు, అన్నయ్యా నన్ను బతికించాలి, నన్ను బతికించాలి అన్నయ్యా అని బొల్లుమని ఏడుస్తున్నాడు.
ఏడుస్తున్నాడు, నన్ను బతికించాలి అయ్యా, నన్ను బతికించాలి. ఏమైందిరా బాబు అంటే, అల్లయ్య అల్లయ్య నాకు ఏదో పెద్ద రోగం అంటాలయ్యా, నేను బతకలంటాలయ్యా, నేను చచ్చిపోతానంటయ్యా అన్నాడు. మరి అంత పెద్ద రోగం నీకెందుకు వచ్చిందిరా బాబు అన్నా. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, అన్నయ్య నా కంటికి నచ్చినట్టు, మనసుకు నచ్చినట్లు, నాకు తోచినట్లు ప్రవర్తించాలి అన్నయ్యా. ఏదైనా తప్పు చేస్తే రాండ్రా, ఎవరో ఉందాడు రాండ్రా, నా ముందుకు రాండ్రా అని కొరతానికి వెళ్ళేవాడిని అన్నయ్య, సంపటానికి వెళ్ళేవాడిని అన్నయ్య. వరుస వాయువులు తప్పి పెద్ద చిన్న మర్యాద గౌరవం లేకుండా ప్రవర్తించానయ్యా. నేను చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం నా జీవితానికి శాపంగా తయారయ్యి, ఆ శాపం రోగంగా మార్చబడి, ఆ రోగం నన్ను మరణానికి ఈడుస్తున్నానయ్యా అల్లయ్య, అల్లయ్య నన్ను బతికించన్నయ్యా అన్నాడు. వెంటనే ఈ ముసలి తల్లిదండ్రులు అంటారు, అయ్యా ఈడు మాకు గుప్పిడి అన్నం పెడతాడని, ఈడే మాకు ఆధారం అని ఈయన బతికించుకుంటున్నామయ్యా, పెంచుకుంటున్నామయ్యా. ఇప్పుడు ఈడు మూలను పడితే, మంచాన్ని పడితే, ఈడు నేనే బాత్రూమ్ తీసుకెళ్ళాలి, నేనే అన్నం తినిపించాలి, నేనే బట్టలు మార్చాలి అయ్యా, మా కర్మయ్యా మా కర్మయ్యా అని ముసలోళ్ళు ఏడుస్తున్నారు. దేనికి కారణం ఏంటి? భయం లేని చేష్టలు కొందరు జీవితాల్లో ఉరకలేస్తున్నాయి, భయం లేని కార్యాలు కొందరు జీవితాల్లో పరుగులేడుతున్నాయి. అందుకని మన జీవితాల్లో భయం కలిగి మనం ఆ పాఠాన్ని నేర్చుకుంటే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, మీరు ఇంట మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఓ హాస్పిటల్కి వెళ్ళా, ఎక్కడి నుంచో వచ్చింది ఆ తల్లి హైదరాబాద్కి. అన్నయ్య ఒక్కసారి మీ అడ్రస్ ఇచ్చారు, మీ ఫోన్ నంబర్ ఇచ్చారు, ఒకసారి మా నాన్నకు బాగలేదు ప్రార్థన చేసి వెళ్ళండి అన్నయ్య అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను హాస్పిటల్. ఆ సరోజిని హాస్పిటల్ అని ఏదో పెద్ద హాస్పిటల్ అంటే వెళ్ళాను, ప్రార్థన చేద్దాం వెళ్ళాను. వెళ్తే అక్క ఫోన్ నెంబర్ తెలుసుకుని మనుషులు తెలియదు. ఫోన్ చేసి అక్క ఎక్కడున్నారు అక్క అంటే నేను మూడు అంతస్తులు ఉన్నాను అయ్యా, డాక్టర్ ఎవరో తెలియదు అయ్యా, పరిగెత్తుతున్నానయ్యా పరిగెత్తుతున్నానయ్యా, డాక్టర్ని పిలుచుకోవాలి అన్నయ్య, మా నాన్నోళ్ళు మా నాన్న ఫస్ట్ ఫ్లోర్ రూమ్లో ఉండాలి అన్నయ్య, అన్నయ్య అన్నయ్య అని అంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉండడు అన్నయ్య అని అంటే సరే అక్క నేను కిందే ఉంటాను రాయండి అన్న. ఆమె పాపం అవన్నీ వదులుకొని హడావుడికి నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది కుర్చీలో, వాళ్ళ నాన్న మంచంలో ఉన్నాడు, ఏదో క్యాన్సర్ అంట, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ అక్క పరిగెత్తుంది పరిగెత్తుతుంది. అప్పుడు నేను వాళ్ళని అడిగా, అమ్మ ఎంతమంది మీకు పిల్లలు అన్న? ముగ్గురు అయ్యా అన్నారు. మరి మీకు ముగ్గురు అంటే ఎవరెవరు అన్న? ఇద్దరు కొడుకులు కూతురే. మరి కొడుకులు ఏరి అన్న? నేను కొడుకులు ఏరి అనేసరికి ఆ తల్లి కళ్ళం నీళ్లు పెట్టుకుంది. ఎందుకమ్మా ఏడుస్తావు అన్న అంటే తర్వాత తుడుచుకొని, ఏం లేదయ్యా మా కొడుకులు రారయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, ఏయో చేసుకుంటున్నారయ్యా, ఎక్కడెక్కడో తిరుగుతున్నారయ్యా అంది. కొంచెం వాళ్ళు కొంచెం శుభ్రంగా ఉన్న తర్వాత మళ్ళీ అడిగా, అమ్మా నీ కొడుకు పుట్టినప్పుడు పుట్టినరోజు బర్త్డే కూడికి ఎట్ట పెట్టేవన్న? క్రిస్మస్ పండుగ చేసానయ్యా మా పెద్దోడు పుట్టినప్పుడు అంది. తర్వాత రెండోడు పుట్టినప్పుడు ఏం చేసేవన్న? సెమీ క్రిస్మస్ పెట్టానయ్యా అంది. మరి మీ కొడుకు మీ కూతురు పుట్టినప్పుడు ఏం చేసావు అన్న? కళ్ళం నీళ్లు పెట్టుకుండా తల్లి, ఏం చేయలేదయ్యా, అది పుట్టకపోయినా బాగుండేది, దేవుడు ఇంకొక కొడుకు ఇచ్చినట్టుగైతే షడ్రక్ మెషక్ అభ్యర్థకోలని పెట్టుకునేవాడు అనుకున్నాను, ఇది పుట్టకపోయినా బాగుండేది అనుకున్నాను అయ్యా దినాల అని అంది. ఇప్పుడు నీకు దిక్కు ఎవరయ్యారు అన్న? నాకు ఇట్లాంటి అడగటం భలే సర్దా, అందుకని హాస్పిటల్లో ఉండవాలని అయ్యి అడుగుతో కూర్చున్నా. ఇప్పుడు నీకు దిక్కు ఎవరయ్యారు అన్న? కూతురే దిక్కు అయ్యిందయ్యా. చివరికి ఎవరయ్యారు? మూలరాయి కూతురు అయ్యింది. చూసే దిక్కు లేరు. ఎవరిని మనము తృణీకరిస్తామో, ఎవరిని మనం చిన్న చూపు చూస్తామో వాళ్ళే తలకి తల చివరికి ఏమవుతారు? మూలరాయి అవుతారు. తలకు మూలరాయి అయ్యేది వాళ్ళే. అందుకని మన జీవితాలలో ఆడపిల్లలనైనా మగపిల్లలైనా తృణీకరించకూడదు. ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా ఏమనుకోవాలి? మా పిల్లలకి దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా, మగపిల్లలు పుట్టినా ఆడపిల్లలు, ఎవరైనా పుట్టని మన పిల్లలకి ఏం కావాలి? దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవడు పుడితే ఏమి లాభం? మగపిల్ల పుడితే ఏమి లాభం? ఆడపిల్ల పుడితే ఏమి లాభం? దేవుని ఆశీర్వాదాలు కావాలి. అలాంటి ఆశీర్వాదాలు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాయి. అలాంటి ఐశ్వర్యం కావాలంటే మన పిల్లలమైనా మనమైనా ఏమి నేర్చుకోవాలి? దేవుని భయాన్ని నేర్చుకోవాలి. దేవుని భయం అంటే పాపం చెయ్యకూడని భయం. సభలు కొడుతూ దేవుని మయం పడతాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో 20-21లో రాయబడిన మాట ఏంటంటే, గమనించండి, కిటికీలో నుంచి సాతానుగాడు ప్రవేశిస్తున్నాడు. ఎక్కడి నుంచి? వాడు డైరెక్టర్ రావట్లేదు. ఇప్పుడు షార్ట్ షార్ట్గా వస్తున్నాడు. డైరెక్టర్కి వస్తే ఎవరు ఒప్పుకోవట్లేదు.
ప్రార్థనలు చేసేస్తున్నారు. ఇప్పుడు అందుకని సాతాను గారు ఒకప్పుడు డైరెక్టర్గా వచ్చేవాడు, ఇప్పుడు కిటికీలో నుంచి వస్తున్నాడంట. వచ్చి ఏం చేస్తున్నాడు? వీధుల్లో లేకుండా, కుటుంబాల్లో లేకుండా, యవనస్తులు లేకుండా అందరినీ పాడు చేసేస్తున్నాడు. యవనస్తులు లేకుండా అంటే పాపంలో పడేస్తున్నాడు, అక్రమంలో పడేస్తున్నాడు. నీతి నిజాయితులతో బ్రతకనివ్వటంలా సాతాను గారు వస్తున్నాడు. ఎలా వస్తాడో చెప్పలేము. అందుకని మీ పిల్లలకి, మీరైనా మీ పిల్లలైనా ఏం చేయటం నేర్చుకోవాలి? ఏం చేయటం నేర్చుకోవాలంట? ఏం చేయాలి? ప్రార్థన అంటే రోదించటం, అంగలార్చటం నేర్చుకోవాలంట. ఏమి నేర్చుకోవాలి? బూతులు కాదు, వంగబెట్టి గుద్దుకోవటం కాదు, రావే చూసుకుందాం అనేది కాదు. ఏమి నేర్చుకోవాలి? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా ఏమి నేర్చుకోవాలి? దేవుని దగ్గర రోదించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది మన పిల్లలకు నేర్పాలి. అది ప్రభువు చెబుతున్న సత్యం. అది నేర్చుకుంటే ఏమవుతుంది? కాపాడబడతాం. ఏమవుతాం? అందుకని సాతాను గారు ఎట్టుంటాడు పాస్టర్ గారు, అయ్యా పాస్టర్ గారు అని మీరంటారేమో. నేను కూడా ఒక చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, చిన్న బ్రదర్గా నన్ను అక్కడికి పంపించాడు అన్న. ఇప్పుడు లేడు లేండి ఆ పాస్టర్ గారు. నేను చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పినా ఏమనేవాడు తెలుసా? సాతాను గారు కర్రీగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, మసికాకిలాగుంటాడు, సాతాను గారు కర్రోడు అనేవాడు. అప్పుడు మైక్ సెట్ పెడుతున్న నేను ఆయన కళ్ళు చూస్తే జనాలందరూ నా వైపు చూసేవాళ్ళు, వెంటనే తలకాయ దించుకునేవాళ్ళు. ఈయన ఎప్పుడు ప్రసంగానికి లెగిసినా సరే సాతాను గారు కర్రోడు. ఎవడో ఎవడో సాతాను గారు కర్రోడు, నల్లగా ఉంటాడు అని అన్నప్పుడల్లా నా మనసంతా సురుక్కుమనేది. మళ్ళీ తలకాయ దగ్గరలోకి తీసుకొని కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ళని లోపల లోపల ఆపుకునేవాడిని. ఒక్కసారిగా ఒక్కొక్కసారి రూమ్లోకి వెళ్ళి ఒక్కరిని తలుపేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేవాడిని. ఎందుకు ఏడ్చేవానంటే అప్పుడు నాకు బైబిల్ గురించి తెలియదు, పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుందని తెలియదు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ప్రసంగానికి లేచినా సాతాను గారు కర్రీగా ఉంటాడు, నల్లగా ఉంటాడు అనేవాడు. ఏడ్చుకుంటూ దేవుణ్ణి అడిగా, ప్రభువా నాకెందుకు ఇచ్చేవాడయ్యా నువ్వు, వాడి ఆకారం నాకెందుకు ఇచ్చావు, వాడి కలర్ నాకెందుకు ఇచ్చావయ్యా, నేను నీకోసం ఎందుకు తెగించి సేవకొస్తే అని లోపల లోపల ఎక్కులు పెట్టి ఎక్కులు బట్టి ఏడుస్తున్నాడు. జరిగిన సంగతి ఏడుస్తుంటే దేవుడు అంటాడు, దేవుని వాక్యం, దేవుని మాట నా మనస్సాక్షిని గద్దిస్తుంది. ఎవర్రా నీకు సాతాను గారి కర్రీగా ఉంటుందని చెప్పింది? వాడికి ఏం తెలుసు అసలుగా? సాతాను గారి కర్రీగా ఉంటాడని ఎవర్రా నీకు చెప్పింది? వాడు వెలుగుతూతో వేషం వేస్తాడు, వాడు ఎప్పుడు ఏ వేషం వేస్తాడో తెలియదు, గంగిరెద్దికేసినట్టుగా ఏ వేషం ఎప్పుడు వేస్తాడో తెలియదు. వాడు వెలుగుతూతో వేషం వేస్తాడు, మనుషుల్ని రెచ్చగొడుతూ వేస్తాడు వేషాలు, మోసాలు చేస్తుంటాడు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేవురా, ఎప్పుడు ఎవరిని ఆవరిస్తాడో చెప్పలేము అని అంటుంది దేవుని వాక్యం. అందుకని సాతాను గారు నల్లగా ఉంటాడంట, చూద్దాం నల్లటోడు ఎవడో ఇంటి వస్తాడేమో అని. మీరు మరీ దీక్షతో చూడగాకండి. సాతాను గారు కర్రీగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, అట్టుంటాడు, ఇట్టుంటాడు, భ్రమలో పడ వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేము. వాడు ఊసరు వల్లగా ఎప్పుడు ఎలాంటి వేషాలు వేస్తాడో చెప్పలేము. ఎవరిని ఆధారం చేసుకొని ఎర్ర వీగుతాడో చెప్పలేము. అందుకని వాడు ఎలా ఉన్నా ఎప్పుడొచ్చినా మనం మాత్రం ఎక్కడ ఉండాలో తెలుసా? ప్రార్థనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనం ప్రార్థన, ఆ ప్రార్థన రోధించే ప్రార్థన మనం నేర్చుకుంటే వాడు ఎప్పుడు మనల్ని ఏం చేయలేడే. దైవజనులు ఏసన్న గారు మాకు ఒక సత్యాన్ని నేర్పేవాడు ఎప్పుడైనా. ఎందుకు నేర్పేవాడు అంటే పాటలు పాడకూడదని కాదు, వాక్యం చెప్పకూడదని కాదు. ఒకరోజు ఏసన్న గారు మాకు చెప్పాడు, నేను విన్నాను. ఏమని చెప్పాడంటే, వాడియా మీరందరూ పాటలు రాగ తీగ రాగాలు తీసి పాడుతున్నారు. ఒకరోజు అంట ఒక పాస్టర్ గారు పాటలు పాడుతున్నాడంట, పాస్టర్ గారు పాటలు పాడుతున్నారు. సైతాను కూడా వచ్చాడంట. సైతాను గారు ఆయన దగ్గరికి వచ్చి, ఏ పాస్టర్ గారు నీకంటే బ్రహ్మాండంగా పాడుతున్నావు అన్నాడంట. సైతాను గారు ముఖం చూసి ఇక్కడ కూడా వచ్చాడు వీడు అనుకొని ప్రసంగం మొదలు పెట్టాడంట. అయ్యో పాస్టర్ గారు నేను బుక్ తీయకుండా, డైరీ తీయకుండా, పేపర్ మీద రాసుకోకుండానే వాక్యం చెప్పగలుగుతానా అన్నాడంట సాతాను గారు. వెంటనే పాస్టర్ గారికి సిగ్గైపోయి వెంటనే మోకరించి ఏం చేశాడు, ప్రార్థన చేశాడంట. పాస్టర్ గారు చేతులెత్తి ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేశాడో అప్పుడు సాతాను గారు పారిపోయాడంట. అంటే దీని అర్థం ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.
అంటే పాటలు పాడకూడదని కాదు నేననేది, వాక్యం చెప్పకూడదని కాదు నేననేది. దానికి సమపాలనలో ప్రార్థనా జీవితం కూడా ఉండాలి అని దైవజనులు యేసయ్య గారు మాకు నేర్పేవాడు. ప్రార్థన లేకపోతే మనం కాపాడబడలేము. అందుకని ప్రతి ఇంటిలో నువ్వు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ చదువుకి వెళ్తున్నా, ప్రార్థన కావాలి. మూఢాచారాలు కాదు కావాల్సింది. నేను ఇంతకుముందు చెప్పా, ఒక అమ్మాయి హడావుడిగా స్నానం చేసుకుంది, శుభ్రంగా బట్టలు వేసుకుంది, రెడీగా తయారైంది, మంచిగా నీట్గా తయారైంది, పరీక్షలు రాయటానికి వెళ్ళిపోబోతుంది, త్వర త్వరగా వెళ్ళబోతుంది. అంతలో ఎవడో ఒకడు తుమ్మాడు. తుమ్ములంటే తెలుసు కదా, కాదు ఆ చేయని తుమ్మాడు. తుమ్మగా నీ పెద్ద మనిషి వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా, అమ్మాయి ఇట్లా ఇట్లా ఏం డాడీ బస్సు వస్తుంది ఇట్లా నీకు తెలియదు అన్నాడు. ఏం డాడీ కాలు కొడుకోవా, ఆ అమ్మాయి కాలు కొడుకుతుంది, ఇప్పుడు వెళ్ళో తుడుచుకో వెళ్ళో వెళ్ళో అన్నాడు. అప్పుడే బస్సు వచ్చింది, వెళ్ళిపోయింది. వాడెవడో తుమ్మాడని బస్సు ఉంటుందా, వాడెవడో తుమ్మాడని ట్రైన్ ఉంటుందా? వీడి చేరిస్తాం కాకపోతే ఆ బస్సు వెళ్ళిపోయింది, ఇంకా 11:30 వస్తుంది బస్సు. ఈ అమ్మాయి ఆ రోజు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయింది. చదువు ఆ సంవత్సరం అంతా చదువు వేస్ట్ అయిపోయింది. ఎందుకు వేస్ట్ అయింది? కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కానీ, కొన్ని మూఢాచారాలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. నువ్వు ఎదుర్రా అమ్మాయి, నేను ముందుకు పోతా, నువ్వు అటు వెళ్ళు. కొందరికి సంప్రదాయాలు, మూఢాచారాలు, ఈ లోకపు పద్ధతులు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. ఏమి లేదు? ప్రార్థన లేదు. నా జీవితంలో నేను చాలామందిని చూశాను. ఒక తాపి పని చేసుకునే ఆయన, తినటానికి తిండి లేని ఆయన, ఒక ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఎప్పుడొచ్చినా సరే వాళ్ళ ఇంటికి ఎంతమందికైనా అన్నం పెట్టే స్థితి వచ్చింది. నేను ఒకరోజు అడిగా, అన్నా ఎలాగెంత పెద్దోడు అయ్యావంటే, ఆయన అంటాడు, అన్నయ్య మీరున్నప్పుడు, మీరు చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టలేని స్థితి నీకు తెలుసు కదా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను చూశాను. అందరికి అన్నం పెట్టిన తర్వాత అన్నం లేకపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. అట్లాంటి స్థితుల్లో ఇంత గొప్పోడివి ఎలాగయ్యావంటే ఆయన చెప్తాడు, నేను పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, పని నా అక్కడికి పనికెళ్ళి మళ్ళీ పని ప్రారంభించేటప్పుడు ఆడ ప్రార్థన చేసుకుంటా, పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటికి వస్తా, ఇంటికి వచ్చి మరలా ప్రార్థన చేసుకొని స్నానం చేసి మా ఇంట్లో సాపేసుకొని, మా డైనింగ్ హాల్లో సాపేసుకొని, నా కూతురు ఒక పాట పాడితే, తర్వాత నేను ఒక బైబిల్లో ఒక వాక్యం చదివితే, నా భార్య ఒక వాక్యం చదివితే, నా కొడుకు ఒక వాక్యం చదివితే, ఆ రోజును బైబిల్లో ఉండే ఒక అధ్యాయం అంతా చదువుకుంటాం, చివరి ఒకరోజు నేను ప్రార్థన చేస్తా, నా భార్య ఒకరోజు చేస్తా, అలాగ మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూనే ఉంటుందన్నా ఎప్పుడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగింది. మా ఇంట్లో ప్రార్థన జరగటం వలన ఇప్పుడు సాతాను గాడు మా ఇంట్లోకి రావటంలా. ఒకప్పుడైతే రోగాలు ఉండేవి, ఒకప్పుడైతే కాపుదాలు ఉండేది కాదు, ఒకరి తర్వాత ఒకరికి దెబ్బలు యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పుడు లేదు, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. అందుకని మమ్మల్ని కాపాడటం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఇదిగో ఇంత సంపాదిస్తున్నాం, ఇంత మిగులుపడి ఉంది అని అన్నాడు ఆ పెద్ద ఆయన. హల్లెలూయా. అందుకని నేను చెబుతున్నాను, మన కుటుంబాల్లో ఏముండాలి, మనం ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవటం అంటే నేర్చుకున్నట్టు కాదు, ఆత్మ సంబంధంగా ప్రార్థన చేసేది కావాలి. ఇప్పుడు బైబిల్లో అబ్రహాము గురించి ఒక చిన్న మాట చెప్తూ వినండి. దానియేలు ప్రార్థన చేశాడు, యోబు ప్రార్థన, ఇలాంటి ప్రార్థన జీవితాలు మీకు బాగా తెలుసు. అబ్రహాము గురించి ఒక మాట, ఆదికాండం 14వ అధ్యాయంలో లోతు, తన సహోదరుడైన లోతు, 5 రాజులు వచ్చి లోతుని ఆ లోతు సోదోమ గోమోర పట్టణం అంతటిని కొల్లగొట్టుకొని, లోతు ఆస్తులను కూడా కొల్లగొట్టుకొని 5 రాజులు వెళ్ళిపోయారు. ఈ విషయము అబ్రహాముకు తెలిసింది. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? తన ఇంట్లో పనిచేస్తున్న 318 మందిని, మంచి యుద్ధం చేసే వాళ్ళని, లోతు సామానం తీసుకొని పోయిన ఆ 5 రాజుల్ని యుద్ధం చేసి, అబ్రహాం యుద్ధం చేసి, ఏ యుద్ధం చేశాడో మరి, కత్తి యుద్ధం చేశాడో, కర్ర యుద్ధం చేశాడో, కుంగుఫూ ఫైటింగ్ చేశాడో, కరాటీ ఫైటింగ్ ఏదో ఫైటింగ్ చేశాడు, ఏదో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆ 5 రాజులు జయించి, నా తమ్ముడినే జయిస్తారా, మా తమ్ముడి దగ్గరే, మా సహోదరుని దగ్గర ఆస్తి అంత కొల్లగొడతారా, మీకు ఎంత దమ్మురా, నేనంటే ఏమనుకున్నారా, మా వంశం అంటే ఏమనుకుంటున్నారా అని వాళ్ళని జయించి ఆ ఆస్తి అంతా తీసుకొని లోతుకి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? అదే మనం అలాగే చదువుకుంటూ 20వ అధ్యాయంలోకి వచ్చామనుకో, అక్కడ ఒక సంభవం ఉంది.
గెరారు ప్రాంతానికి శారమ్మను తీసుకొని వస్తున్నాడు. అప్పుడు శారమ్మతో అంటాడు, శారమ్మ శారమ్మ నువ్వు కొంచెం దూరంగా ఉండు. నాకు దూరంగా నిలబడింది. ఎందుకు నిలబడింది? ఆ గెరారు ప్రాంత ప్రజలు, గెరారు ప్రాంత ప్రజలు చిన్న లేదు, పెద్ద లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. అదంతా ఒక కంపు ప్రాంతం. అదొక కంపు కంపు ప్రాంతం, కంపు వీధులు, కంపు ప్రజలు ఆ గెరారు ప్రాంతం అంతా. చారమ్మగా చిచ్చాడు, ఏమండి సరే సరే కాదు, దూరం కొంటాం కాదు, నువ్వు నన్ను అన్నయ్యా అని పిలవాలి. అదేంటండి అసలు పిలవరా, నేను చెప్పిన తినను, కొంచెంసేపేగా కొంచెం చేపేగా అని అన్నాడు. సరేనండి అని అనుకుంది. పాపం అలా నడుస్తున్నారండి. వెంటనే ఆ అభిమేలకు రాజు అని ఆ గెరారు రాజు శారమ్మ చెయ్యాల పట్టుకున్నాడు. పట్టుకుంటే అప్పటికి అబ్రహాంకి ఏం ఫైటింగ్ వచ్చి చెప్పండి, కర్ర ఫైటింగ్ వచ్చా లేదా? అప్పుడు లోతు సామానం తీసుకెళ్తే అబ్రహాం ఏం చేశాడు? కర్ర ఫైటింగ్ చేసి వాళ్ళని జయించి డబ్బంతా తీసుకొచ్చి లోతుకి ఇచ్చాడా లేదా? మరి అలాంటి ఫైటరు అబ్రహాం, అలాంటి ఫైటర్ సూపర్ మ్యాన్. మరి అలాంటి ఫైటర్ భార్యను పట్టుకుంటే అబ్రహాం ఎందుకు మౌనంగా ఉన్నాడు? అబ్రహాం ఇప్పుడు కర్ర ఫైటింగ్ నేర్చుకోవాలా? కళ్ళల్లో తారం కొట్టడం నేర్చుకోవాలా? మత్తు పిల్లలు ఇచ్చి పండు పెట్టడం నేర్చుకోవాలా? అబ్రహాం ఏమి నేర్చుకున్నాడంటే ప్రార్థన నేర్చుకున్నాడు. నా భార్యను పట్టుకుంటావా అని పట్టుకున్నా కానీ మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ప్రార్థన శక్తి ఏంటో అబ్రహాంకు బాగా తెలుసు. అబ్రహాం యొక్క ప్రార్థన ఆత్మ ఏంటో అబ్రహాంకు తెలుసు. అబ్రహాంకు ఆ ధైర్యం ఉంది, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు అనే ఒక గొప్ప ధైర్యం. అట్లాంటి ప్రార్థన ఆత్మ అబ్రహాంలో పనిచేస్తుంది. శారమ్మను తీసుకెళ్ళాడండి అభిమేలకు రాజు, తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు శారమ్మ చెయ్యి పట్టుకోబోతున్నాడు. వెంటనే దేవుడు వాళ్ళ మధ్యలోనికి ప్రత్యక్షమయ్యి ఆ అభిమేలకు రాజుని అలాగే తోశాడు. తోస్తే అబ్రహాము అభిమేలకు రాజు గోడకు పోయి గుద్దుకున్నాడు. ఏంటి ఏమైంది, ఏంటి దర్శనం, ఏంటి కళ అనుకుని ఉలిక్కి పడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏ నువ్వు రాజు అనుకుంటున్నావా, చక్రవర్తి అనుకుంటున్నావా, నీ చేతి నిన్న డబ్బు ఉంది, పదం ఉంది అనుకుంటున్నావా? ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఒక ప్రార్థనా పౌరుడు భార్య. ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఒక ప్రవక్త భార్య. అని దేవుడే అబ్రహాము కర్ర పైకి చేసేవాడు, అతనికి బలం ఉంది, అతనికి గుద్దితే ముగ్గురు చచ్చారు, ఇట్లాంటి సావు గబ్బులు చెప్పలా. ఏం సాక్ష్యం చెప్పాడు దేవుడు అబ్రహాం గురించి? అబ్రహాం ఎవరంట? ప్రార్థనాపరుడు. అలాంటి సాక్ష్యం అబ్రహాములో ఉంది కనుక అబ్రహాం సంసారం కాపాడబడింది. అందుకని మీ జీవితాలలో మీరైనా, మీ పిల్లలైనా, మీ వ్యాపారాలైనా, మీ ఉద్యోగాల్లోనైనా, మీ చదువుల్లోనైనా మీరు కాపాడబడితేనే మీరు ఒక స్థాయికి, ఐశ్వర్యంలోనైనా, అంతస్తులోనైనా, దేనిలోనైనా ఒక స్థాయికి రాగలుగుతారు. మీరు కాపాడబడగలేకపోతే, మీరు అత్తడికి వెళ్ళిపోతుంటే అంత ఆర్థికంగా అన్నీ కూలిపోతాయి. అందుకనే మనం కాపాడబడాలి. ఏమవ్వాలి? అది కత్తి వలనో, లేకపోతే కుక్క వలనో, లేకపోతే మన ఇంట్లో ఉన్న బాడీ గార్డ్స్ వలనో మనం కాపాడబడలేము. అది కేవలం దేవుని ద్వారా మనం కాపాడబడాలి. దేవుని ద్వారా మనం కాపాడబడాలంటే మనలో ప్రార్థనాత్మ ఉండాలి. గట్టికొకసారి హలో చెప్పండి, మరొకసారి చెప్పండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట మీ అందరికీ తెలిసిన మాట. ఏసయ్య ఏమన్నాడంటే మీకు అర్థమయ్యే మాటలనే చెప్తున్నా. ఏమిటయ్యా అంటే, అది నేను దీనుడను, నేను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోమను. యేసు ప్రభు ఎవరు ఇప్పుడు చెప్పండి? మీరు యేసు ప్రభు ఎవరు? కసాయోడా? యేసు ప్రభు ఎవరు? మూర్ఖుడా? క్రూరుడా? ఒక తల్లి అంది నా దగ్గరికి వచ్చిన, ఒక తల్లి, ముసలి తల్లి. అయ్యా యేసు ప్రభుని చూస్తే చాలా జాలి వేస్తుంది అయ్యా అంది. ఎందుకమ్మా నీకు అంత జాలి అన్న? యేసు ప్రభు చేతిలో కత్తి లేదు ఏంటి నానా? ఏం లేదు, కత్తి 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 లేదే, కనీసం ఒక సూలవన్న ఉండొద్దా, పొడవద్దా అంటది. అంటే యేసు ప్రభుని ఆమె ఏమనుకుంటుందో, యేసు ప్రభు దగ్గర కత్తి, సోలాలు, గదాలు ఏం అవసరం లే. ఆయన దేవుడు, మరణాయుధాలతో ఆయనకు పడలేదు. అందుకని ఆయన ఎవరంట? దీనుడు. మనం ఏమి నేర్చుకోవాలి? ఏసయ్య దగ్గరున్న దీనత్వాన్ని నేర్చుకోవాలి, ఏసయ్య దగ్గరున్న ఆ సాత్వికాన్ని నేర్చుకోవాలి. అప్పుడు ఆ సాత్వికం, ఆ దీనత్వం మనలో ఉంటే, మన దగ్గర ఉంటే, మన దగ్గర ఏసయ్య నివాసం చేయటానికి ఇష్టపడతాను. ఈరోజున మన దగ్గర సాత్వికం కాదు, దీనత్వం కాదు కనబడుతుంది, గర్వం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, మూర్ఖత్వం కనబడుతుంది. ఎందుకు నా ఇంత గర్విష్ఠుడయ్యావు?
ఒకప్పుడు బాగుండేవాడు కదరా అంటే ఉద్యోగం వచ్చిందే ఎప్పుడు ఒకటిగానే ఉంటామేంటే, ఉద్యోగం వచ్చిందే 4 పైసలు సంపాదిస్తున్నా, ఇప్పుడు ఎవరి దగ్గర తలదించాల్సిన పనిలే, వేస్తామే, అవసరమైతే డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొంటాం, పోలీసులనైనా లాయర్లైనా, ఎప్పుడు తలదించుకొని ఉంటామేంటే, డబ్బులు సంపాదించాం అని అంటున్నాడు. నీకు దేవుడు డబ్బులు ఇచ్చింది, ఆస్తినిచ్చింది, అంతస్తునిచ్చింది గర్వపడటానికి కాదు. అందుకే యేసయ్య అంటాడు, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నీతో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది, ఆస్తినిచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, పొలాలు ఇచ్చింది గర్వపడటానికి కాదు, అహంకారంగా ఉండటానికి కాదు, 10 మందికి మాదిరికరంగా ఉండటానికి. నీ స్థితిగతులన్నీ దేవుడు మారుస్తున్నాడు. ఈ సంగతి మర్చిపోకూడదు. దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, ఆస్తిని ఇచ్చినా, 10 మందికి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు బైబిల్లో పేతురు భక్తుడు, పేతురు తన పత్రికలో ఏమన్నాడు? 5:8 5:8 ఏమన్నాడు చూడండి, గమనించండి. ఏమన్నాడు 6:7 చిన్నపిల్లలారా, ఉండుడి ఎవరి ఎడల, ఎదుటి వారి ఎడల, పక్కింటి వారి ఎడల, తోటి వారి ఎడల, మనం ఎలాంటి విధానంలో ఉండాలి? దీన మనసు కలిగి. ఎవరి ఎడల? మనం తోటి వారి ఎడల, పక్కింటి వాళ్ళ ఎడల, మనం పక్కన మన దగ్గర ఉన్న ఎదురున్న వాళ్ళ దగ్గర ఎలా కనిపించాలి? గర్వంతో కనిపించకూడదు. ఎవరి మాట అంటుంది? పేతురు. ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు? యేసు ప్రభు దగ్గరే ఉండి యేసు ప్రభు ముందే ఒకడికి గోబు పగలగొట్టాడు. యేసు ప్రభు ముందే గోబు పగలగొట్టడం అంటే కత్తి తీసి యేసు ప్రభు ముందే వాడు కుతికి నరకపోయాడు. కుతికి నరకపోయేసరికి ఏం తెగింది? చెవు తెగింది. తెగిందా లేదా? అంటే పేతురుకి ఎంత కోపమో, ఎంత గర్వమో, ఎంత పగో, ఎంత ఈర్ష అక్కడే కనిపిస్తుంది. కుతికి నరకపోయాడు. ఎందుకు నరకపోయాడు? అప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమనాలి, ఏమనాలి? పేతురు నువ్వంటే నాకు నీకు నేనంటే ఎంత ప్రేమరా, నా కోసం ముందుకొచ్చి ఇంతమంది సైన్యం ఉన్నా ఏమాత్రం భయపడకుండా వాళ్ళ సంపటానికి ముందుకొచ్చావు, నువ్వురా నాకు నిజమైన శిష్యుడు అంటే సెకండే పేతురు అని అనాలి. అన్నాడా? నేనైతే అలాగే అంటా. ఎవరైనా నా మీదకి వచ్చి కొడతానికి వచ్చారనుకో, నా పక్కన ఉండే బెదరో అక్క ఎవరు వచ్చి ఏటాయా మా పేస్టర్ని ఏదో అంటున్నావు అని కాలర పట్టుకుంది అనుకో, పట పట కొట్టింది అనుకో, బెదరో నువ్వంటే నేనంటే నీకు ఎంత ప్రేమరా, నీకు మోటార్ సైకిల్ కొనిపెడతలే, నీకు మంచి బట్టలు కొనిపెడతా అంట నేనైతే. కానీ ఏసయ్య ఆ మాట అన్నాడు పేతురుని. అన్నాడా? పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడు. అన్నాడు అలాగన్నాడు. కానీ పేతురు నీకు కరెక్ట్గా కుతికి నరకటం చేత కదా, చెవులు నరికేవేంట్రా ఇంత దద్దమ్మవే అని అన్నాడా? చెవులు ఎందుకు నరికాడు? వాస్తవానికి అతడు చేసే వృత్తి చేపలు బట్టి వృత్తి. చేపలు బట్టేవాళ్ళు ముందు ఏవి నరుకుతారు? ముందు చెవులే. మనోడిగా ఆ వృత్తిలో ఉన్నవాడు కనుక ఎక్కడ ఏ ప్రసంగం చేసినా సరే అక్కడికే పోతుంటుంది దృష్టి అంతా, అక్కడికి ఆ చెవుల దగ్గరికే వెళ్తుంటుంది. కొంతమంది కావాలండి చూడండి, ఎంత మందిరానికి వచ్చినా ఆ అమ్మాయి మెల్లో ఏమి వేసుకుంది, వీడు ఏం ఫ్యాంట్ వేసుకున్నాడు, వీడు ఏ చెప్పులే, ఎప్పుడు కొంతమందికి దృష్టి అక్కడే. ఎందుకంటే ఇలా వృత్తిలో బతుకుతూ వచ్చిన వాళ్ళు ఇక ఏం చూడరు. ఇప్పుడు పేతురు కూడా ఏం చూడాల, కొద్దిగా నరకపోయి చెవు దొరికేశాడు. దేవుడు మెచ్చుకోవాలి. కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడు, జాగ్రత్త అని అను. మరి నేను ఏం పట్టుకోవాలయ్యా అంటే మీకాలో ఉంటుంది 6:8 ఏముంటుందో తెలుసా? దేవుడు పట్టుకోమంది దీన మనసు. ఏంటది? దేవుడు కోరుకుంటుంది కత్తిని కాదు, యుద్ధాన్ని కాదు, దేవుడు కోరుకుంది దీన మనసుతో బ్రతకటం. అదే నీ ఆయుధంగా ఉండాలి, అదే నీ యొక్క జీవితమై ఉండాలి అని దేవుడు నేర్పుతున్నాడు. అట్లాంటి పేతురు ఇప్పుడు కొట్లాట గురించి కాదు, దీన మనసు, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని తోటి వారి ఎడల, ఎదుటి వారి ఎడల, పక్క వారి ఎడల ఆ దీన మనసును ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలో? యెషయా గ్రంథం 57:15 ఉంటుంది. దేవుడితో ఒకసారి అన్నారు వాళ్ళు అందరూ, ప్రభువా గమనించండి, మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, నువ్వు ఎక్కడుండవు దేవుడా, అసలు కనపడవేంటి దేవుడా, నువ్వు ఎక్కడుండవు దేవుడా, ఎక్కడుండవు దేవుడా అని అంటే ఆయన అంటాడు, నేను ఎక్కడ పడితే అక్కడ ఉన్నానరా, ఎవరితో అంటే వాళ్ళతో తిరగను, ఎవరితో అంటే వాళ్ళతో నివాసం చేయను, ఎక్కడా ఎవరి దగ్గర ఉంటాడంట,
వినయం వినయం కలిగిన వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను నేను నివాసం చేస్తున్నాను. సఫల పడుతూ దేవుని మహింపరుదాం. హల్లెలూయా. ఎందుకు దీన మనసు నేర్చుకోమంటున్నాడంటే, దేవుడి నివాసం చేయటానికి దీన మనసు కావాలి. ఎవరితో నివాసం చేస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు? ఎవరితో నివాసం చేస్తాడు? గర్విష్ఠులతోట, మూర్ఖులతోట? ఎవరితో ఆయన ఉంటాడు? దీన మనసు, దీనత్వం కలిగిన వారితో ఉంటాడు ఆయన. మరి అలాంటి దీనులంగా మనం ఉండాలి. ఏమీ లేకపోతే దీనులంగానే కనిపిస్తాం. ఉద్యోగం వచ్చిందా, డబ్బు వచ్చిందా, లాటరీ టికెట్ 1,00,000 రూపాయలు తగిలిందా, ఇక మనంతటోళ్ళు ఎవరు ఉండరు, బుర్రుమని తిరుగుతాం. ఒకరోజు నేను ఒకసోట కూటమి పెట్టా, ప్రార్థనా కూటమి. మేము కూటమి పెట్టిన చుట్టే తిరుగుతున్నాడు ఒకడు మోటార్ సైకిల్ వేసుకొని, ఎలాగా బుర్రుని తిరుగుతున్నాడు చుట్టూ. ఆ ఎనక కుర్చీ వేసుకొని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు అసలుకే బీపీ ఎక్కువ, హై బీపీ మనిషి. లెగిసాడు, లెగిసి చెయ్యి ఊపుతున్నాడు. ఏ బండాపురా, బండాపు పాస్టర్ గారు ఆడు వాక్యం చెప్తాడు, నువ్వేంటారు బుర్రు బుర్రు అని తిరుగుతున్నావు అని అని అడుగుతున్నాడు పెద్ద ఆయన. ఆడంటాడు, ఏ ఈ రోడ్డు మీ బాబు గారిదా, ఇది గవర్నమెంట్దే అంటున్నాడు వాడు. ఈయనకి బీపీ వచ్చి చెయ్యి ఊపుతుంటే నేను చూశాను, ఒరి ఒరి పెద్ద ఆయనకి బీపీ వచ్చేదట్టుంది, చెయ్యి ఊపుతున్నాడు, కొడతాడేమో, వెళ్ళండిరా వద్దని చెప్పండి రా బాబు, వద్దని చెప్పండి రా, 4 మాటలు చెప్పకుండా చెడగొట్టేటట్టు ఉన్నాడు, ఆయన బీపీ ఆపమంటారా, పోండి రా చెప్పండి అన్న. ఆయన చెప్పాడు, అయ్యా అన్నొద్దు అంటున్నాడు, తిప్పుకొని లే తిప్పుకొని అన్నాడు అని అన్నాడు అని చెప్తే, సరే సరే రేయ్ అని అన్నాడు. ఏమరా అంట వాడు బుర్రు 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 అని తిప్పాడు. చివరికి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కడో రాయలసీమలో రాయి చోటు నుండి ఆ కొండ దిగుతున్నప్పుడు కడపకు వస్తుంది. ఆ దిగుతున్న సమయంలో ఒక సిమెంట్ లారీ, ఈ అబ్బాయి ఏమో పైకెక్కుతున్నాడు, సిమెంట్ లారీ కిందకు దిగుతుంది, బుర్రుమని ఎక్కుతున్నాడు మోటార్ సైకిల్. ఆ రాత్రి 8:30 సమయంలో సిమెంట్ లారీ వస్తుంది. ఆ సిమెంట్ లారీ కిందకు దిగుతూ వాడిని కొట్టడం కొట్టడము ముళ్ళకంచెల్లో పడి బండి 3 ముక్కలైపోయి ఈడు తలకాయి పగిలి సరిపోయాడు. పేపర్లో పడింది అది, అది చూపిస్తున్నారు. అంటే నేను వాడు చచ్చిపోవాలని కోరుకోలేదు, వాడు కూలిపోవాలని కోరుకోలేదు. గర్వం మనిషిని ఏం చేస్తుందో చెప్తున్నా. ఒకడు అహంకారంగా గర్వంగా ప్రవర్తిస్తే పడే జరిగే అనర్థతలు వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు? యిర్మీయా గ్రంథం 4వ వాక్యం 44వ అధ్యాయం 4వ వాక్యం చదవండి మీరు ఒకసారి. దేవుడు అంటున్నమాట చదవండి త్వరగా. పెండలాడే, యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వాక్యంలో పెండలాడే నా సేవకులను వాళ్ళ దగ్గరికి పంపుతూ వచ్చాను. అంటే నేను చెప్తాను వినండి, దేవుడే పెండలాడి లేచి కొంతమంది సేవకుల్ని సంఘానికి ప్రాంతానికి పంపించాడు. ఎందుకయ్యంటే మీరు దేవుని మాట వినండి, దీనులు కాండి అని చెబితే వాళ్ళు వినలా. చివరికి ఆ 10వ వాక్యంలో ఉంటుంది, ఆ 10వ వాక్యం చదవండి. ఇప్పుడు ఎప్పటి వరకు పెందలాడి అక్కడ మనుషులు పంపించినా, ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఏం ధరించలేదు? దీన మనసును ధరించాల. దీన మనసు అంటే ఏంటి? తగ్గించుకోవటం. దీన మనసు అంటే ఏంటి? దేవుని మాట వింటాం. ఎవరి మాట వింటాం? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది కదా, ఇది నాది, ఇది నీది, ఇది నాది అని అనొద్దురా, ఇవన్నీ దేవుని హస్తాల ద్వారా సృష్టించబడ్డాయి, ఇది నాది నాది అనొద్దు, అలా అనొద్దు, ఇది దేవునిది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు దీనుడు అయ్యి దేవుని మాట విను. నువ్వు దేవుని మాట వింటున్నావు అనుకో నువ్వు దీనుడు, నువ్వు దేవుని మాట వింటున్నావు అనుకో దేవుని నీతో నివాసం చేస్తాడు. ఎవరు మాట వినాలి? దీనుడు అంటే అర్థం ఏంటి? దేవుని మాట వినేవాడు. దేవుడి మాట నువ్వు వినలేదనుకో దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఒకసారి ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను, బాగా వినండి. నేను బస్టాండ్కి వెళ్తున్నా, అక్కడ ఒక పెద్ద నిలబడి ఉన్నాడు, నాకు తెలిసిన సంఘ విశ్వాసి. అయ్యగారు వందనాలు అండి. అయ్యి అయ్యా అన్న. వందనాలు బాబు అన్నాడు. ఏంటి అయ్యగారు ఇక్కడ ఉన్నారు ఈ టైంలో అన్న? ఏం లేదు బాబు, ఆంటీని వదిలేశాను అన్నాడు. ఆంటీని వదిలేశాను నేను అన్నాడు. ఆంటీని వదిలేసావా? అదేం మాట అయ్యగారు ఈ వయసులో అన్న? నీకు తెలియదు బాబు ఎంతకాలం ఆ సంసారం చేసేది. ఎప్పుడన్నా ఆ ఆంటీ నా మాట ఇందేమో కనుక్కో, ఉదయం లేచి నేనే కాఫీ పెట్టుకోవాలి, నేనే నీళ్లు పెట్టుకొని స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. మరి ఆంటీ ఏం చేస్తుంది? ఆంటీ రాత్రి 12 గంటల వరకు సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ ఉంటుంది. నేనే ఉదయం డ్యూటీకి లేకపోసి నేనే అన్నీ చేసుకొని పోవాలి. ఎంతకాలం ఈ సంసారం చేయగలుగుతాను బాబు? నేను చేయలేక వదిలేశాను బాబు, ఇంకొకరిని చూసుకుంటున్నా,
అన్నాడు. ఆ పెద్ద ఆయన అంత పెద్ద మాట అన్నాడు. అయ్యగారు ఆ మాట అన్నది, నా మాట ఇన్నాళ్ళతో నేను సంసారం చేయలేను బాబు అన్నాడు. బైబిల్లో కూడా యెషయా గ్రంథం 54:5 ఉంటుంది, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంది. ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయిన వాడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు భర్త ఎవరితో నివాసం చేయాలి? భార్యతో నివాసం చేయాలి. భార్య అంటే ఎవరు? ఇదిగో సంఘం, వధువైన సంఘం. ఆయన మనతో నివాసం చేయాలి. మనతో నివాసం చేయాలంటే మనం ఏం చేయాలి? భర్త మాట మనం వినాలి. భర్త మాట వినలేదంటే దాని అర్థం ఏంటి? గర్విష్ఠులు అని అర్థం. అందుకని ఆయన మాట విన్నామనుకో, సృష్టికర్త అయిన వాడు మన భర్త కనుక ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆయన మనతో నివాసం చేస్తే ఇక మనకేం తక్కువ ఉంటుంది? అందుకనే దీనత్వం అనేది మన జీవితానికి అవసరం. కనుక అందరం తలల వంచి కండ్లు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలల వంచి కండ్లు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నాయనా, ఇది వరకు దాసు నిలబెట్టి తండ్రి తేటగా సూటిగా మీతో మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం నాయన. స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మేము మాకు అవసరమైన వాక్కుల ద్వారా మీరు మా ప్రజలతో మా అక్కలతో మాట్లాడినందుకే మీ స్తోత్రం, స్తోత్రం ప్రభా. మీ మాటలు వింటుండగా తండ్రి అయ్యా మా హృదయాన్ని సరిచేసుకుంటూ సహాయం చేయండి పరిశుద్ధుడా. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీరు సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక నా యుద్ధ మీ కాడిని ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి అని చెప్పండి తండ్రి. ప్రభా మాకు అటువంటి సాత్వికం చక్కని దీన మనసు దయచేయండి తండ్రి. యేసురాజా పగ తీర్చుకునే స్వభావం తీసివేయండి నాయన తండ్రి. శరీర స్వభావాలన్నీ తీసివేయండి తండ్రి. తండ్రి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ధరించుకొచ్చేయండి తండ్రి. పరిశుద్ధుడా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. కృప చూపండి ఆయన తండ్రి. మీ స్తోత్రం, స్తోత్రం మీ సరిది దయచేసి తండ్రి ప్రభా. మీ కృప చేత మమ్మల్ని బలపరిచినందుకే మీ స్తోత్రం. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి పరిశుద్ధాత్ముడా. మీ స్తోత్రం, 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 స్తోత్రం సహాయం చేయండి ఆయన తండ్రి. అయ్యా మీ మాటలు విన్నప్పుడు తండ్రి భయం భయపడి భయం నుండి పాపం చేయకుండా ఉంటే సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రం, 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 స్తోత్రం కృప చూపండి అయ్యా, కృప చూపండి ఆయన పరిశుద్ధుడా. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ఆయన ప్రభా. మే భయం నుండి పాపం చేయకుండా ఉన్నట్లు ప్రభా ప్రతి క్షణం భయంతో మనలతో మీ సన్నిధిలో జీవించడం సహాయం చేయండి. మెడకు దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి ఆయన, స్తోత్రాత్మ దయచేయండి పరిశుద్ధాత్మడా. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం సహాయం చేయండి తల్లి. ఆరాధన ఆది నుండి అంతవరకు నడిపించేందుకే స్తోత్రం. మీకే స్తోత్రం, స్తోత్రం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను ప్రభా బలపరిచి మీరు అక్కడ కొరకు రాజ్యం కొర సిద్ధపరచమని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అలాగే వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకొక బలంగా వాడుకోండి నాయన. మీ స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని అందరూ మీ చేతికి సమర్పించుకొచ్చున్నాం. కాచి కాపాడి పరిశుద్ధపరిచి ఈ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆయన యుద్ధ నేర్చుకోవాలని తీర్మానం చేసుకున్న వారందరికీ ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.